ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏరియా పోలీస్ స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ పీరియడ్లో చాలామంది ఎస్ఐలు వచ్చిపోయారు సార్, కానీ మీరే సార్ మొదట ఎస్ఐ. వాంటెడ్గా అది మొదటి రోజే ఈ కేసు గురించి విచారణ చేస్తున్నారు. చేస్తున్నది మంచి పనే సార్, కానీ అభిమానంతో చెప్తున్నాను, ఈ కేసులో కలెక్ట్ చేసుకోకపోవడం మంచిది. ప్రమాదకరమైన ఏరియా సార్ ఇది. అందులోనూ మీరు అడుగుతున్న కేసు, దీనిలో ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. ఆ కోని గురించి ఒక పుకారు ఉంది సార్, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఇది నిజం సార్? పర్లేదు, నాకు నిజానికంటే పుకార్లే నచ్చుతాయి. చెప్పు. 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటారు సార్. ఈ ఏరియాలో పౌరాల పందాలు జరుగుతూ ఉంటాయి సార్. ఆ పందెంలో వచ్చిన గొడవ కారణంగానే ఈ కూని జరిగిందని ఒక పుకారు. పౌరాల పందేమా? అంటే మీరు ఎప్పుడు వినలేదా సార్? వైజాగ్లో చాలా కాలంగా పౌరాల పందాలు జరుగుతున్నాయి సార్, అయినా ఆ విషయం చాలా మందికి తెలియదు. పౌరాల పందెంలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఇంటి వరకు పౌరాల రేసు. పోటీలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 పౌరాలు తీసుకొస్తారు. రేసుకు ముందు రోజు పౌరాలన్నింటినీ క్లబ్కు చేరుస్తారు. అక్కడ ఒక్కొక్క పౌరానికి ట్యాగ్ తగిలిస్తారు. సీక్రెట్ నెంబర్ కలిగిన ఒక ట్యాగ్ని పౌరం కాలికి తగిలిస్తారు. తర్వాత పౌరాలన్నింటినీ లారీల్లోనూ ట్రైన్స్లోనూ ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఎంత డిస్టెన్స్ క్రేజ్ జరుగుతుందో అంత దూరంలో ఉన్న ఊళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెల్లూరు, భోపాల్, ఢిల్లీ మొదలైన ఊళ్ళు సార్. అక్కడికి వెళ్ళాక పంజరాలన్నింటినీ దించి లైన్లో పెట్టి ఒకేసారి అన్నింటినీ వదిలేస్తారు. అవి ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరంలో వదిలేసినా సరే సరిగ్గా వాటి యజమాని ఇంటి దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తాయి సార్. ఏ పావురం ముందుగా రీచ్ అవుతుందో అది విన్నర్. ఈ పౌరాల క్లబ్ను నడిపేవారు వాటిని చాలా బాగా చూసుకుంటారు సార్. చాలా కాలంగా ఈ పందాలు నడుపుతున్నారు. దీనిలో తప్పు జరగడానికి ఒప్పుకోరు సార్, కానీ పోటీ పగా ఉంటాయి కదా సార్. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడే మీరు అడుగుతున్న ఈ కూని జరిగిందని చెప్తుంటారు. చేసింది ఎవరు? ఈ ఏరియాలో వేలననే ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు సార్. మీరు వినే ఉంటారు, పేరున్నాడు సార్. ఈ ఏరియా అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఇల్లీగల్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా పౌరాల పందెంలో ఉన్నవారే. ఆ హత్య చేసిన వాడు వాళ్ళ గ్యాంగే. ఒక 22 సంవత్సరాల కుర్రాడే సార్. అంత అల్లరి చేసేవాడు కూడా కాదు. ఏదో పావురాలు పెంచుకుంటూ ఉంటాడు. వేలం దగ్గరున్న పందెం పావురాలన్నీ అతనే మెయింటైన్ చేస్తాడట. ఒకరోజు ఆపోజిట్ గ్యాంగ్కి చెందిన ఒకడు అతను ఎంతో ఆశగా పెంచుకునే పావురాలని నైట్ వచ్చి చంపేసి అంతే. అంతవరకు అందరూ చూసి భయపడే భయంకరమైన రౌడీని సునాయాసంగా కత్తితో పొడిచేసి వచ్చాడట సార్. అంతవరకు పావురాలను పెంచుకునే కుర్రాడు అప్పటి నుంచి పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడని చెప్తుంటారు సార్. అది జరిగి 8 సంవత్సరాలైంది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటన్నా? మారి. వేలన్న కంట్రోల్లో చాలా ఏరియాలు ఉన్నాయి సార్. అందులో ఒక ఏరియాని మారీకిచ్చాడు. నెల నెల కరెక్ట్ గా తన వాటా తనకి వెళ్ళిపోతుంది. వేలన్న మెయిన్ బిజినెస్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ సార్. ప్రస్తుతం ఆంధ్రాలోను చెన్నైలోను అదే సార్ మేజర్ ఇల్లీగల్ బిజినెస్. ఫారిన్ మార్కెట్లో ఒక టన్ను ఎర్రచందనం దొంగకి 10 లక్షల ధర పలుకుతుందట సార్. వేలన్న మీద చాలా కేసులు ఉన్నాయి సార్. అతనికి చాలా మంది విరోధులు కూడా ఉన్నారు. అందువల్ల ఆయన బయట ఎక్కువగా తిరగరు సార్. డీలింగ్స్ అన్నీ కూడా మారి ద్వారానే చేస్తాడు. వేలన్న దగ్గర బర్డ్ రవి అని మరొకడు ఉన్నాడు సార్. అతనికి వేలన్న బిజినెస్లో భాగం సంపాదించాలని ఆశ. కానీ వేలన్న సపోర్ట్ మారీకే సార్. మారీ ఏరియాకి సంబంధించిన విషయాల్లో వేలన్న మాత్రం తలదొచ్చడు. ఇక్కడ తన కాదని ఏమీ జరగదు సార్. మరేదిగా డబ్బులు ఇస్తావా లేదా నీ కొట్టు లేపేయమంటావా? అరే పట్ట పగలేలా దోచుకుంటున్నారు. ఇది అన్యాయం అని అనడానికి ఎవరూ లేరా? ఎరా పాపు ఎంతసేపటి నుంచి మండు టెండలో నిలబడి నిన్ను దీనంగా బతిమాలుకుంటున్నారు. వాడిని బతిమాలుతారేంట్రా? నాకు పీక్ లాకవద్దు మొరటోడు సార్. వాడి కోపం వచ్చిందంటే చుట్టూ ఉన్నవాళ్ళు పరిగెత్తి పారిపోతారు. కానీ ఒక్క విషయం సార్, పావురాల దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతనిలో ఉన్న మరో సైడ్ తెలుస్తుంది సార్. చక్కని సాఫ్ట్ అయిపోతాడు. అప్పటి వరకు దుర్మార్గుడిగా ఉండేవాడు పావురాలు చూసిన వెంటనే మంచివాడిగా మారిపోతాడు. ఎంతో కాలంగా వేలని ఈ టోర్నమెంట్ జరిపించేవాడు. ఆ తర్వాత మారికి బాధ్యత అప్పగించాడు. ఎన్ని రకాల ఇల్లీగల్ బిజినెస్ లో ఉన్నప్పటికీ పావురాల విషయాల్లో మాత్రం నిజాయితీగా ఉంటాడు సార్. వయసైన సోగ్గాళ్ల ముందే ఈ టోర్నమెంట్ నడిపిస్తాడు. ఎవరైనా మోసం చేశారని తెలిసిందో కోపం వస్తుంది. అప్పుడు సాఫ్ట్ గా ఉండడు, వాడి అంతు చూస్తాడు. వాడితో పాటు ఉన్న వాళ్ళని కూడా ఊరికే వదలడు. వాడి దగ్గర రాబట్టని ఒకడున్నాడు. వాడికి ముద్దు పేరే సన్నాసి. మారికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ సన్నాసి ఎక్కడున్నా సరే పిలిపించి వాడిని పిచ్చి పిచ్చిగా కొడితే గానీ తన కోపం చల్లారదు. మారితో పాటు తిరిగే ఇంకో అడ్డగాడిదున్నాడు. వాడి పేరే శనివారం. శనివారం అదేం పేరయ్యా? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. అయితే మిగతా రోజుల్లో కొట్టరనమాట. కొడతానే అయితే మిగిలిన రోజుల్లో కంపల్సరీ కొట్టరనమాట. అయ్యో జట్టి ఫెలో, మిగిలిన రోజుల్లో తప్పకుండా తాగుతారు. అయితే నీ పేరు శనివారం అని పెట్టారేంటి? సాటర్డే అంటేనే కంపల్సరీగా మందు కొడతా. బొర్రగొక్కున్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇలా జరుగుతూ ఉంటుంది కానీ మనం ఏమీ చేయలేం. ఆ రేంజ్లో అందరినీ భయపెట్టాడు సార్. నిన్న కూడా ఏరియాలో ఒక టోర్నమెంట్ జరిగింది. ఎప్పట్లాగా మారియే కప్పు గెలుచుకున్నాడు. ఈ రోజు వాళ్ళు చేసే హంగామా తట్టుకోలేం సార్. దూరములా సొగములా భారములా సొగములా భారములా కాతరులే చెయ్యడురా మారి. ఝూటే బేరే మారి బయటే చేసే మారి. మారి ఊదే శంఖ మారి ఉరివే సింగ మారి. మారి ఝూటే బేరే మారి బయటే చేసే మారి. మారి ఊదే శంఖ మారి ఉరివే సింగ మారి. తెలియదులే న్యాయం ధర్మో ఎరగడులే దారే తనది మీరడులే ప్రేమ గీమా కోరడులే భయపెట్టే హే కూర్చాడే హే బయటే పడని పిల్లాడి తెరచాటు హే ఆటాడే హే కేడీలందరి యమకేడి మారి రూటే వేరే మారి వైటే చేసే మారి మారి उद्देश्य का मारी उरी में सिंगा मारी। रे अन्न पुट्टिन रोजु बागा नव्वाली पనికి మనోళ్ళని తీసుకొచ్చారు మొహం పగిలిపోద్ది మీ ఇద్దరికి మా నాన్న కోసం అదిరిపోయే ఐటమ్ తీసుకొచ్చాను మరి ఎచ్చి ఐటమ్ ఏంటి తక్కువ బరువుంది చూసావా ఏంటది నీకు ఇష్టమైన ఐటమే ఏయ్ కమ్ అవుట్ ఎవడ్రా వీడు ప్రొడక్ట్ నేమ్ అనిరుద్ అని రుద్దు రుద్దు రుద్దా ఏం చేస్తారండి వీడు వాయిస్తాడు అంటే टोपी कళ్ళద్దాలు ముందేసుకెళ్ళి మార్చి తీసుకురండి వెళ్ళండి బ్రో నేనే వస్తా వాడి పని వాడిని చేసుకొనిస్తూ మనం సైలెంట్ గా ఉండడం మంచిది సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ మారి ఏరియాకి పోనివ్వండి ఈరోజు అక్కడ పావరాల్ టోర్నమెంట్లో బెట్టింగ్ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అయ్యో సార్ మనం వాళ్ళని అడగకుండా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు సార్ ఏమయ్యా మనం పోలీసా వాడు పోలీసా వడితే సంవత్సరం ఎంట్రీ లేదని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు వెళ్ళు వెళ్ళు ఊరికే చూద్దామని వచ్చాను చూడకూడదా అరేరా కింద దిగేలాగుందా ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా అనుకుంటా ఎవరా ఆంటీ పరిగి నేను దులిపినాడు దులిపి పోరాని ఎగరేస్తున్నారా అయ్యో ఆ అమ్మాయి ఎవరో తెలీదు ఎవరో పక్కింటి అమ్మాయి లాగా ఉంది అమ్మా టోర్నమెంట్ జరుగుతుంటే తెలీదు లోపలికెళ్ళమా ఓర్నే వీడు చెప్పేది అబద్ధం అది వీడి పెళ్ళమే రేయ్ ఇదంతా సెటపే కదా లేదన్నా పెళ్ళాన్ని ఎందుకురా సెటప్ చేసుకోవటం ఏంటన్నా లావ సెటప్ రా మనం దీని కోసం వచ్చామా బ్రో నోట్ చేసుకో వాడు పవర్ అవుట్ అని రాసుకో అన్నా వద్దన్నా మారి టోర్నమెంట్ ని పవర్ అడగో నేను ఏమన్నా నేరేకి పోలీస్ జీప్ వస్తుందా చూడండిరా ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడమే పెద్ద తప్పు పైగా మారి ఎక్కడ ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడు పార్టీ ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది బెట్టింగ్ అన్నా పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన బండి అన్న రూట్ మరి మన ఏరియాకి వచ్చింది సార్ మేమేదో పవర్ ఎగరేసి పైకి చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి బెట్టింగ్ గిట్టింగ్ అని పెద్ద మాట్లాడారేంటి సార్ ముందుగా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాంటి టోర్నమెంట్లు జరపకూడదు తెలుసా అన్నిటినీ ఆపేయండి నేను మారిని చూడాలి ఏయ్ రౌట్ క్లియర్ చేయి ఏంట్రా అక్కడ గొడవ అడిగారా లేదు మరి మరి సార్కి ఇక్కడేంటి పని రౌడీజం ఉన్న చోటే కదా పోలీసులకి పని రౌడీజమా ప్రశాంతంగా పౌరాల పందాలు కాసుకుంటున్నాం మీరు వచ్చి రౌడీజం అంటారండి సార్ ఇందులో పెద్ద పెద్దోళ్ళు పోటీ పడుతుంటారు సార్ మోసం ఏమీ లేదు మీ దగ్గర ఎవరో గిట్టనోళ్ళు అబద్ధం చెప్పుంటారు తప్పు చేసిన వాళ్ళకే కదా గిట్టనోళ్ళు ఉండదు బయలుదేరండి సార్ तरह मे मिम्मेल पंपे अंत बहुत नी बेदिंपल की भयपड़ेवाणी का साक्ष्य मर्याद अंटे आपे अंदर विचारण को सहकरिंचंడి పోయిన సంవత్సరం మోసం చేశావని గొడవ జరిగింది ఈ సంవత్సరం ఎంట్రీ ఫీజు కట్టనన్నావని నిన్ను పోటీ నుంచి పక్కన పెట్టాను అందుకని సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుగా చెప్తావంటరా చెప్పరా ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుందా చెప్పొద్దు పెట్టు నాతో మాట్లాడు సార్ ఒక్క నిమిషం ఉండండి అడుగుతున్నాగా రేయ్ చెప్పరా తప్పు జరుగుతుందా రేయ్ అడగేయ్ చెప్పరా వాడిని వదిలేయ్ చెప్పరా తప్పు జరుగుతుందా చెప్పమను అడుగుతాను కదరా ఏయ్ ఏయ్ సార్ వెళ్ళిపోదా సార్ వాడిక్కడ ఏం తప్పు జరగట్లేదని చెప్తున్నాడుగా బయలుదేరండి వెళ్ళిపోదా సార్ వచ్చేయండి సార్ ఎవడు రాడు మన ఏరియా కొత్తగా వచ్చిన ఎస్ఐనా ఇంకొకసారి పిచ్చి పిచ్చేషాలు వేసావనుకో చీర तरह मे मिम्मेल्ल पंपे अंत बहुत सर अदे आलोचिस्तू उंडकंडि सर मनमें चेयगलं सर वाड़ी वेनक पेद्द पेद्दोळ्ळु उन्नारु मनमे सर चूसी चूडनट्टु पोवाली मीरु मात्रमे कादु सर पोलीसुलंदरू कूडा अंते नेनु अंदरि पोलीसुलंटि वाडिनि कादु हनुमंतु हत्य चेशाडनि अंदरिकि तेलिसिन वाडिनि తోసి లోపల వేలేనప్పుడు మనమేం పోలీసులమయ్యా సార్ ఒట్టి పుకార్ని ఆధారంగా తీసుకుని ఏం చేయగలం సార్ పుకారే కదా అని అందరూ వదిలేస్తే అది పుకార్గానే మిగిలిపోతుంది నీకొకటి చెప్పుంటాడు వాడికి ఇంకొకటి చెప్పుంటాడు అది అలాగే ఫాలో చేస్తే ఈ విన్న వాళ్ళని దాటుకొని నిజం తెలిసిన వాడు ఒకటి దొరుకుతాడు రేపు మొదలు పెడతాను నీ దగ్గర నుంచి మొదలుపెట్టి మారి దాకా కనెక్ట్ చేయబోతున్నాను అమ్మా అమ్మా ఏంటి కొత్త బ్యాగ్ కొనిస్తావన్నావు కదమ్మా ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు ఇప్పుడు నీకు కొత్త బ్యాగ్ కావాల్సి వచ్చిందా ఉన్న బ్యాగ్ వాడుకో అమ్మా చిరిగిపోయిందమ్మా స్కూల్లో అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా రేపు కుట్టిస్తానులేవే ఇప్పటికే తీసుకెళ్ళు ఊరికే నన్ను విసిగించుకో రేపు కొత్తది కొనివ్వకపోతే నేను స్కూల్కే వెళ్ళను నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు నాకేంటి పొద్దున్నే నసపెట్టకు అమ్మమ్మ ప్లీజ్ నా కొత్తది కొనివ్వమ్మా ప్లీజ్ మా ప్లీజ్ మా ఒసే కీచుకుంది కవిత నేను అసలే కోపంగా ఉన్నాను నువ్వు ఇందులో కలర్ చేసుకోకు అబ్బచ్చా అమ్మా ప్లీజ్ మా పొద్దున్నే కయ్యి కయ్యమ నరిచి నన్ను లేపేసి నీకు కోపం వస్తుందా స్వీట్ వాయిస్ అయినా పర్లేదు అమ్మా అమ్మా అని గొర్రెలా అరుస్తున్నా ఆ చూడమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు ఏమే వాడు ఏడిపిస్తున్నాడని తెలుస్తుంది కదా ఇంకెందుకు ఇక్కడే నిలబడ్డావు టైం అవుతుంది కదా స్కూల్ కి వెళ్ళు రోజు నీకు ఇదే పని అయిపోయింది ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అరవట్లేదా బ్యాగే కదా అడిగింది కొనిచేయచ్చు కదా అయ్యా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీ మొగుడు రెండు రోజులు తాకుండా ఉంటే సరిపోద్ది ఇంత మాట్లాడుతున్నావే నువ్వే కొనియచ్చుగా నువ్వు నన్ను చేసుకుని ఉంటే కొనిచ్చేవాడిని నువ్వు మిస్ చేసుకున్నావు మోహన్ చూడు ఎలా ఉందో ఏ మరి మన వీధిలో 8వ నంబర్కి ఎవరు అద్దెకొస్తున్నట్టు చెప్పారా లేదా నాతో ఎవరు ఏం చెప్పలేదయ్యా అయితే మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరు అద్దెకొచ్చారు మరి ఏం పని చేస్తున్నారు ఇక్కడ ఆపండి ఆపండి చీ ఆపండి పర్మిషన్ లేకుండా పెయింట్ కొడుతూ స్టాప్ ఇట్ ఐసే అసలు రౌడీలు అంటేనే మర్యాద లేకుండా అమ్మా కొంచెం పక్కెళ్ళు ఓ సారీ ఏంట్రా నీరసంగా నుంచున్నావ్ ఇదిగో దీన్ని తీసుకెళ్ళి అక్కడ తగిలించు ఏంట్రా అక్కడ తగిలించమన్నారన్న ఆవిడ మెళ్ళలో తగిలించొచ్చు కదా ఆడోళ్ళందరూ నోరేళ్ళు పడతారు మనమంతా రౌడీలం ఏంటి ఇది ఏంట చెప్పా పెట్టకుండా అతికి దిగేసి సామాన్లు సర్దుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా ఏయ్ ఎవరయ్యా నువ్వు నీతో ఎందుకు చెప్పాలి ఈ ఏరియాలో ఏం చేయాలన్నా మారికి చెప్పే చేయాలి అర్థమైందా బైట్ బ్రో ఏంటి రౌడీతనం చేస్తున్నారా ఇప్పటిదాకా కామెడీ చేశారు ఇప్పుడు చేస్తానరా రౌడీజం ఏయ్ రౌడీజం రౌడీజం అంటే ప్లీజ్ ప్లీజ్ ఆ ఇంటి బ్రోకర్ దీని గురించి ఏం చెప్పలేదే వీడు చెప్పానని చెప్పాడు అయ్యయ్యో లే సార్ ఓయ్ ఎప్పుడైనా నాతో చెప్పావా సార్ మీతో కాదు సార్ మరి ఆవుతో సార్ Hey Maari, control yourself. It is morning time. ఏంటి మేట్ చేస్తున్నావ్? లేడీస్ ని చూస్తున్నాను లేదంటే క్లోజ్ చేసేస్తాను. అయ్యో మా అమ్మాయిని అలా ఏం చేయొద్దయ్యా. పాపం ఏదో తెలియక తరపాటికి మాట్లాడుతూనే ఉంది. మేము ఏం తప్పు చేశామండి? మన డ్యూటీ కదా మనం చేశాం. అవునవును. ఏమా బ్రోకర్ నీతో ఏమని చెప్పాడా? చెప్పారు. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అమ్మా మనం వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? దీనిలో నేను బొటిక్ పెట్టుకోవాలంటే అందుకు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఓ దీంట్లో అమ్మా కూతురు కలిసి బట్టలు కొట్టు పెట్టబోతున్నారా? ఛ అది బట్టలు కొట్టు కాదు. అమ్మా అసలు ఇదంతా వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు ఇదిగో చూడండి వేలు కట్ చేసేస్తాను దించు 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 ఇది నా ఇల్లు ఇందులో నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను ఓకే చూడు పిల్ల నువ్వు బొట్టల కొట్టు పెట్టుకో బట్టలు కొట్టు పెట్టుకో ఇదిగో కావాలంటే ఈయన్ని కూడా పెట్టుకో ఏం కావాలన్నా పెట్టుకో కానీ దానికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు నాకు ఇవ్వాల్సిన కట్టింగ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలన్నా పెట్టుకోపో ప్రొటెక్షనా ఎందుకు ప్రొటెక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏదైనా జరగొచ్చు అదిగో ఆ ఫ్లవర్ వాస్ కింద పడొచ్చు ఆ అలమర కింద పడి పగిలిపోవచ్చు ఏ మరి ఇదనే చిన్నదిగా చెప్పొచ్చుగా అలాగా ఆ టీవీని ఎవరైనా పగలగొట్టొచ్చు ఏ టీవీ నేను చేయకయ్యా ఏమండి వాళ్ళ అడిగి డబ్బులు ఇచ్చేసేయండి ఇదిగోండి ఇది ఇంటికి ఓకే బట్టలు కొట్టుకు ఎవరిస్తారు ఏమంటావు మరి కొట్టుకి ఇంగ్లీష్ పేరు పెడితే డబ్బులు అమ్మా ఇప్పుడు లేవు బాబు కొంచెం టైం ఇవ్వండి తర్వాత ఇచ్చేస్తాను ఒక్క వారం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మేము నెక్స్ట్ కలెక్షన్ కి పోలీస్ స్టేషన్ కి పోతున్నాం పిల్ల కళ్ళు అంత అతగా ఉన్నాయి అన్నా ఆ పిల్ల నువ్వు అదే పనిగా చూస్తా అంటే లవ్ లో పడ్డాను సంతోషించా అన్నా అంటే లవ్వా మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లాగి పేకాలనిపించింది లేడీస్ మీద చేయకూడదని నా రూలు అందుకే వదిలేసా ఏం మరి ఎన్ని తెలుగు సినిమాలో చూసావు హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చెడామడా తిడుతూ ఉంటుంది హీరో ఏమో హీ అని పళ్ళికిలిస్తూ ఉంటాడు లవ్ అలాగే పుడుతుంది మరి ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా చికెన్ గుణ్య వచ్చినా పర్లేదు లవ్ ఏం రానక్కర్లా అయితే నా రూట్ క్లియర్ అంటే నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా అదంతా నాకు తెలుసు ఆ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువగా ఉంది కంట్రోల్లో ఉంచు అన్నా షాక్ కొట్టిందా ఏంట్రా సరే నా రూట్లో వెళ్తా ఉండవు మ్యాటర్ ఏంటంటే మారీ బాయ్స్ 11వ సంవత్సరం పందెం పౌరాలు సాదా పౌరాలు పోటీలు పెట్టబోతున్నాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది పిలిచిన వాళ్ళు లైన్ లో వచ్చి తీసుకెళ్ళాడు అన్నట్టు ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పే తీరాలి కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పౌరాలు వదులుతున్నారు వాళ్ళకి ఉన్నాయి ఇచ్చే టపా ప్రైజులు తీసుకుని వెళ్ళిపోండి మెడల్ అన్న ఏదో ఒకటి మహాన్ కొట్టరాళ్ళకే ఓకే మన మారీ వచ్చేసాడు వచ్చేసాడు చప్పట్లు కొట్టండి మారీ పెద్దవాళ్ళకి శాలువా కప్పి సత్కరిస్తాడు ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మన మారీ పౌరానికి మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారీకి తిరిగి పోగొట్టిస్తున్నారు ఇంకా గట్టిగా కొట్టాలి చప్పట్లు సరిపోలేదు మన పౌరానికి పారుని మందు పెట్టి పెంచినా కన్సలేషన్ ఏనా ఈ మారీ స్పెషల్గా ఏదో చేస్తున్నాడన్నా మార్కెట్లో మన పావురాళ్ళకి విలువే లేదన్నా ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మారీ దగ్గరికి వెళ్ళే పావురాలు కొంటున్నారు అన్నిటినీ రేపు మార్చేద్దాం తర్వాత ప్రైజు కన్సర్వేషన్ ప్రైజ్ తీసుకోవడానికి రండి బార్డర్ అవే రే ని బిల్ తీస్తారా ఏయ్ బార్డర్ నువ్వు కదయా నువ్వే రావయ్యా వస్తున్నా వస్తున్నా ఇదిగో మెడల్ వేసి పంపించు వెయ్ 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 చాలు 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 చాలే రేపు మన ఏరియాలో పౌరాల పోటీ జరపాలని బార్డర్ అవే ఆశపడుతున్నాడు అదమే ఏం చేయలేం కదా అందుకే అయ్యో ఎలాంటి వకలు చేస్తేనే బాగుంటుంది మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మార్కేగా చట్టపేరు గెలిచేది మీరే జరిపించేది మీరే ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం జరగడం వల్ల మేము గెలుస్తున్నాం అంటావా అలా ఉండడం లేదు ఎలాగూ మీరే గెలుస్తారు అట్లీస్ట్ మేము జరిపించామని పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది మార్కెట్లో మా పౌరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది ఎందుకు ముందు బార్డర్ పౌరం అంటే ఒక వాల్యూ ఉండేది ఇప్పుడు అందరూ మీ పౌరం కోసమే కదా వస్తున్నారు చిన్న సాయమే కదా అడుగుతున్నాను జరిపించడానికి డబ్బు మంది మారుబలం ఉంది మారే అంతేకాదు ఎంట్రీ ఫీజులో వచ్చేది కరెక్ట్ గా నీ షేర్ నీకు ఇచ్చేస్తాం నువ్వు పోటీలో పాల్గొనొచ్చు నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకోం చాలా పెద్ద మనసు కదరా అది కాదు మరి ఉన్న విషయమే కదా చెప్తున్నాను జరిపించడం డబ్బు ఇవ్వడం అంతా ముఖ్యం కాదు పందాన్ని పద్ధతిగా జరపాలి అదే ముఖ్యం అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది సరే ఓసారి ఇచ్చి చూద్దాం థ్యాంక్స్ మరి కానీ మా పౌరాలు రావు అయ్యో అదేంటి మరి అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని మీ కడుపు మంట మాకేందుకు అది కాదు మరి నీ పౌరం మా టోర్నమెంట్లో గెలిస్తే మాకే కదా గౌరవం నేనెప్పుడు చెప్పానయ్యా అతి గురించి ఊరికే వాగదయ్యా ఆ రోజు రాత్రి ఎక్కడ నిలబడి నువ్వు చెప్పావు కదయ్యా యో బుద్ధుందా నీకు ఎవరి గురించి ఎక్కడికొచ్చి విచారిస్తున్నావు సార్ ఆ రోజు ఏదో తెలియక వాగాను సార్ నాకు ఆ టీకుట్ సత్యం చెప్పాడు సార్ అయ్యా నాకేం తెలియదయ్యా అది నువ్వు గ్లాస్ పడేయకుండా చెప్పుంటే నమ్ముండేవాడిని మర్యాదగా చెప్పు కొంతమంది జరిగిందంటున్నారు కొంతమంది జరగలేదంటున్నారయ్యా కొంతమంది అంటే ఎవరు ఆ రెండో వీధిలో మూర్తి అని ఒక అతనున్నాడు మూర్తి ఓ ఆ తాగిపోతాడా జరిగిందనేది నిజం సార్ 20 సంవత్సరాల క్రితం గ్యాంగ్ వార్లో జరిగింది అదంతే తెలుసా ఉదయం నుంచి మనం విచారించిందంతా వేస్ట్ సార్ అప్పారావు అని ఒకడున్నాడు వాడు వాడి కొడుకు పిక్ పాకెటర్లు తండ్రి సూపర్ పిక్ పాకెటింగ్లో టాపు కొడుకే కొంచెం మొద్దు మొన్న కూడా మార్కెట్లో చైన్ స్నాచింగ్లో తడబడ్డాడు వాడేమో పారిపోయాడు కానీ జనం వాడి మొహం చూసేశారు ఎఫ్ఐఆర్ ఉంది సార్ దాంతో వాళ్ళని బెదిరించవచ్చు 8 సంవత్సరాల క్రితం మారి ఒక హత్య చేశారు ఆ హత్య గురించి నీకేం తెలుసు హత్య గురించా అయ్యయ్యో దాని గురించి నాకేం తెలియదు సార్ మీతో ఎవరో తప్పుగా చెప్పారు సార్ ఓ అయితే ఈయన కొడుకుని లోపల పెట్టేద్దాం సార్ అలాగే సార్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది నానా అడుగుతున్నారు కదా చెప్పు నానా ఏం తెలియాలి సార్ మీకు మారి గురించి నోరు మూసుకోరా ఏంటి ఎందుకు భయపడుతున్నావు ఏం చేస్తాడు మారి సార్ మీరు అడగండి సార్ ధైర్యంగా చెప్పయ్యా మనల్ని దాటి ఈ మ్యాటర్ బయటికి వెళ్ళదు చెప్పు అప్పుడు వేలన్న గ్యాంగ్ పవర్లో లేదు పాండ్ అని ఒకడు ఉండేవాడు అప్పుడు వాడే టాప్లో ఉన్నాడు ఆ రెండు గ్యాంగులకి ఎప్పుడు పొత్తు కుదిరేది కాదు సార్ ఒకరోజు ఏదో గొడవలో మారి వెళ్ళి ఆ పాండుని పొడిచినట్టు విన్నాను ఆ తర్వాత అది గ్యాంగ్ వార్గా మారి పాండు గ్యాంగ్నే లేకుండా చేశారు సార్ అప్పటి నుంచి ఈ ఏరియాలో వేలన్న గ్యాంగ్దే పై చేయింది సార్ ఆ హత్యని కళ్ళారా చూసిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా లేదు సార్ మారి పొడిచినట్టు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరు లేరని విన్నాను సార్ అది అసలు కేసు కూడా కాలేదు సార్ తర్వాత వేలన్న పవర్లోకి వచ్చాక అంతా మాఫీ చేయించారు సార్ అదేలాగా పవర్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ని చంపేశారు ఆ తర్వాతే మారి పెద్ద రౌడీ అయ్యాడు ఓ ఏరియాని వాడిని చూసి భయపడుతుంది కానీ వాడు ఎవరిని చంపాడో ఎలా చంపాడో మాత్రం ఎవరికి తెలీదా అదెలా తెలుస్తుంది సార్ అలాంటిది ఏదైనా జరిగితేనే కదా తెలిసేది సార్ మీరే నిజం చెప్పండి ఏ రౌడీకైనా ఇలాంటి ఓ హత్య అంటే అదో పెద్ద గొప్పేగా అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఇదెందుకు కట్టుకథగా ఉంది ఎందుకంటే అటువంటిదేది అసలు జరగలేదు సార్ ఉత్త బిల్డప్ ఇస్తున్నారు ఏది నమ్మదు సార్ ఏంటిది హలో బంగారం ఏంటి ఇలా వచ్చావు ఎవరి కోసం వచ్చావు మారిని చూడటానికి వచ్చావా ఎవరు మమ్మీ తీసుకొచ్చావేంటి ఏంటి మరి బట్టల కొట్టు వాళ్ళ అమ్మతో వచ్చింది నమస్కారం సార్ మీరెవరో ఏంటో తెలియక మేము అద్దెకొచ్చినప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాము సార్ మీకు ఇవ్వాల్సిన డబ్బు కరెక్ట్గానే ఇచ్చేస్తాం కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది మేము కూడా ఢిల్లీలో బాగా బతికిన వాళ్ళమే బిజినెస్ లో బాగా లాస్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది మేము కూడా డైలీ నైట్ అయితే టైట్ అవుతాం కదరా అది కాదు సార్ కాస్త టైం కావాలి సార్ ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు అందుకే సారీ చెప్పి వెళదామని వచ్చాం మీ అమ్మాయిని చూస్తుంటే సారీ చెప్పడానికి వచ్చినట్లేదే. సారీ అమ్మడానికి వచ్చినట్టుంది. ఏవి సారీ చెప్పవే. సారీ. మీరెవరో తెలియక ఆ రోజు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అన్న ఎవరో తెలిసిందిగా. ఆ రోజు అలా ప్రవర్తించా? కోపంగా. పోగరుగా. అవును. పోగరుగానే. ఎగతాళిగా. ఎగతాళిగానే. ఏదో నువ్వు గొప్ప ఇదిలాగా. ఏదో నేనే పెద్ద ఇదిలాగా ప్రవర్తించాను. అబ్బా ఏమండే కళ్ళలా తెప్పుకండి ఊడి కింద పడగలవా? ఏయ్ ఏంటి బ్రో అన్నా ఏం నేను చూడనా అదో మాదిరిగుందన్నా. సారీ క్షమించాను వెళ్ళిపో. అదే మారి క్షమించేశాడు వెళ్ళిపో. సార్ ఆ మిగతా డబ్బు మాకు వీలైనప్పుడు ఇస్తే పర్వాలేదా? ఇవ్వక్కర్లేదు. చాలా థ్యాంక్స్ సార్. చూసావటి పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఇలా ఎంతైనా హెల్ప్ చేస్తారు. అందుకు బదులుగా మీ కోట్లో పార్ట్నర్ గా చేర్చుకోండి. మీ కోట్లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. ఇవ్వాల్సిన డబ్బునే నేను అలా వసూలు చేసుకుంటాను. ఏంటి అతను మాట్లాడేది? పార్ట్నర్ అంటే అంతా మన మంచికే. ఇక మీద అది మీ షాప్ కాదు మన షాపు. కంగ్రాచులేషన్స్. క్యాలెండర్ లో చూసాను ఈ రోజు బాగుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? కాలేదన్నా. అన్నా ఇదే ఇదా? ఓకే ఓకేనా? బిట్టు సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు గెస్ట్లు వచ్చారు వెళ్ళి కాఫీ తీసుకురా పో. వెళ్ళి కాఫీ తీసుకురా పో. ఏంటి అమ్మాయి లుంగీ కట్టుకొని వచ్చింది? రెండు బిట్లు సపరేట్ కూర్చున్నాయి ఏంటి? కస్టమరా? అయ్యో ఇది సేమే. ఫ్రీగా ఉంటుంది తీసుకోండి. బాగా గాలి. Don't feel bangaram. Yara motor chilkaraju. Mana left ki refer evaro? Mari left ki inkevaru nenu babistara. Nene vastanu sene. రెడీ అయ్యాడా? రూట్లో పావురాలు ఎలా తగ్గుతున్నాయి అనకి చెప్పానా? అన్నా మారి లాఫ్ట్ ఇదేనా? మారా ఏ మారా అన్నాను. ఏ మిస్టర్ హూ ఆర్ యూ? మీకు ఫిక్స్ చేసిన రెఫరీ వేరే లాఫ్ట్కి వెళ్ళాడు అందుకే నన్ను పంపారు. అది ఎలా వేరే వాడు పంపిస్తాడు? తప్పు కదా. ముందు బ్యాడ్ రవి ఫోన్ చేస్తాను. నువ్వు వాళ్ళంటే టోర్నమెంటే జరుగుతుంది. అవునరా రవి జరుపుతున్నాడంట. ఎవరు? బర్డ్ రవినా? అప్పుడు మారి పని అయిపోయిందా? ఎలా పల్టీ కొడుతుందో చూడు. మన ట్రైనింగ్ రా. మన ట్రైనింగా? ఏంది అన్న గెలుగుతున్నాడు? తప్పుగా కొట్టిందయ్యా. ఏంటి తప్పుగా కొట్టిందా? అయ్ మా పౌరం గన్లాగా పల్టీ కొడుతుంటే తప్పుగా కొట్టిందంటవా? బాగానే కొట్టింది కదయ్యా. ఏంటి ఆటలా? సరిగ్గా చూడండి అయ్యా. ఒకసారి వార్నింగ్ ఇంకోసారి తప్పుగా కొట్టిందంటే అవుటే. ఎవరి పౌరాన్ని ఎవరు అవుట్ చేసేది? సరే ఎలా కొట్టిందో చూసావా? లేదు లేదు లేదు. ఇదేంటి పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతుంది? అసలు ఫామే లేదే. ఇది అవుటే. ఏది అవుట్? మూడేళ్లుగా పందెం గెలుస్తున్న పౌరం అదే. దాంతే ఉంది. ఈసారి తప్పుగా కొట్టింది. ఇది అవుటే. మీరు ఇలా మోసం చేయలేరు. ఎవరు మోసం చేస్తున్నారు? నువ్వా మేమా? బాగుండో చెప్తున్నా నువ్వు ఆగరా. టోర్నమెంట్ లో ఇలా కొట్లాడుకోకూడదు. అలా చెప్పు పెద్దయినా సరిగ్గా పావురాలు పెంచడం తెలీదు. ఊరికే బెదిరిస్తున్నారు. ఓ అదే విషయం. ఒక్క నిమిషం ఉండు. రే ఆ పావురాలను బయటకు వదులు. వీటిలో ఏది పందెం పావురం ఏది సాదా పావురం? ఎందుకు? ఊరికే చెప్పు నాయనా. ఇదిగో ఇదే పందెం పావురం. అరే నువ్వు పైకి చూసిన చూపులోనే తెలిసిపోయిందిరా నువ్వు పెద్ద ఫ్రాడ్ అని వీట్లల్లో ఏది పందెం పావురం కాదు ఏంట్రా ఇదని సంబంధం లేని ఒక కొత్త మనిషిని పంపించినప్పుడే అనుకున్నా నువ్వు మా పావురాన్ని అవుట్ చేస్తావు ఇదేమిటని అడిగితే మారి మనుషులనే వంకతో స్టాప్ చేద్దాం అనుకున్నారు చూసావుగా ప్రోడక్ట్ 30 years ఇండస్ట్రీ ఎలా పట్టుకున్నాడు చూసావా అంటే అదేం కాదు కాసేపటి ముందు నువ్వేదో అన్నావే ఏమన్నా పావురాల పెంపకం గురించి నువ్వేదో అన్నావే లేదే నేనేం అనలేదే నాకు వినిపించిందిరా ఇంకోసారి చెప్పు అది పావురం సరిగ్గా పల్టీ కొట్టుంటే ఈ గొడవ వచ్చేది కాదని వాడిదేనా అన్నాడు అదే అనుకుంటా అన్నా నాకేమైనా చెవుడు అంటరా వాడు ఇంకోటి అన్నాడు చెప్పబోయా అప్పుడు ఒకటి అన్నావే అది చెప్పు పావురాల్ని పెంచడం తెలీదు ఊరికే బెదిరిస్తున్నారని ఏదో తెలియకుండా తెలియకుండా ఎలా అంటారా అయితే మా పావురానికి పల్టీ కొట్టడం తెలియదు అంతే కదా మరి ఎలా పల్టీ కొట్టాలి నువ్వే చెప్పు పైకి ఎగిరి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మరి చెప్పడం తెలియలేదంటే చేసే చూపించాలి పల్టీ కొట్టాడు కదరా నేరుగా వచ్చి ఎదుర్కోవడం తెలియక స్కెచ్ వేస్తారా చీరేస్తారా వేస్ట్ మ్యాటర్ నేను పట్టించుకోవడమే పెద్ద విషయం అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు వచ్చా వేస్ట్ మ్యాటర్ నీ మనుషుల మీద చేయిస్తాను ఊరుకుంటావా నేను నీలాగా నా కుర్రాళ్ళ మీద చేసే అవకాశమే ఇవ్వను రవి చేసింది తప్పే వివరం తెలిసిన వాళ్ళు లేకపోయినా తెలిసి తెలియని వాళ్ళని పంపించడం నీ తప్పు అసలు కారణం అది కాదన్నా కావాలని మా పావురాన్ని అవుట్ చేయడమే వాళ్ళ ప్లాన్ రే మూసుకుంటావా నువ్వు చెప్పండి ఏం గొడవలున్నా నువ్వు వాడిని కొట్టు ఉండకూడదరా వాడితో మాట్లాడు ఉండాల్సింది లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది ఏం మాట్లాడమంటావు రే నాతో ఏమన్నావు అన్నతో చెప్పరా ఏమన్నావురా పావురాలు పెంచడం తెలియదు బెదిరిస్తున్నారని అన్నా అన్న నేను పావురాల మధ్య పెరిగినోడిని నాతో అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా అన్న నీతో అలాంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నేనైతే వాడిని అడ్డంగా నరికేసేవాడిని ఇప్పుడు నేను చేసిన తప్ప నువ్వు అంటే నువ్వేం చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను అన్నా ఇక మీద మారి టోర్నమెంట్ జరపకూడదు అంతే హే ఆ విషయం చెప్పడానికి రా నేను ఇక్కడ ఉన్నాను రెండు వైపులా తప్పు ఉంది నువ్వు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నందువల్లే ఈ గొడవంతా ఎప్పట్లాగా మారినే ఈ టోర్నమెంట్ జరపనే అంగీకారంగా ఇద్దరు చేతులు కలుపుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి వెళ్ళండి ఏయ్ చెప్తే చెప్పిందరా లేవరా చేయి కలుపు ఏంటో అంత నీ ఇష్టం మనిషిని చేయి చూసుకో అన్నా ఏంట్రా చాలా రోజులుగా అడుగుతున్నాను ఆ మ్యాటర్ అన్నా ఏంటది అదే చెప్పాను కదనా ఒక లింక్ దొరికిందని వారం వారం ఎర్రచంద్రానికి డిమాండ్ పెరిగిపోతుందన్నా నన్ను కూడా చేసుకొని ఇస్తే రే ఒక టోర్నమెంట్ జరిపించబోయే ఇంత పంచాయతీ పెట్టేవే ఇందులో ఇదొకట బుద్ధిగా ఉన్న పని చేసుకో సరేనా తర్వాత చూద్దాంలే హలో హాయ్ హాయ్ రండి రండి ప్లీజ్ కమ్ మీ ఫేస్బుక్ పేజ్లో మీ డిజైన్స్ అన్ని చూసి వచ్చాం మీ దగ్గర ఒక పర్సనల్ టచ్ ఉంది పెద్ద షాపులో ఇలాంటివన్నీ దొరకవు థ్యాంక్ యూ సో మచ్ మెహందీకి రిసెప్షన్కి రెండిటికి ఇక్కడే తీసుకుందామా ఓకే డార్లింగ్ నువ్వు చెప్తే ఇంకేంటి సూపర్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ ఒకే టైప్ సారీస్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా మీరే డిజైన్ చేయాలి తప్పకుండా సూపర్ గా చేద్దాం ఇది చాలా మంచి ఏంటి కస్టమరా అవును అయ్యా మారి హాయ్ ఈ షాప్ లో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నాను హలో సార్ మైసెల్ఫ్ సత్యమూర్తి సరే సరే నేను కూడా మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాను జ్యువెలరీ షాప్ దొరికిపోయింది అలాగా అవును సార్ సరే 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 ఫేస్‌బుక్ లో చూసి ఇక్కడికి వచ్చాం కరెక్ట్ ప్లేస్ కే వచ్చాడు 23rd మ్యారేజ్ 22nd మెహందీ పెట్టుకున్నాం పెళ్లి చేసుకోబోయేదాన్ని పక్కన ఉంచుకొని మెహందీని ఇంకో దాన్ని పెట్టుకుంటావా కొట్టానంటేనా అయ్యో అదేం లేదు సార్ గోరంటాకు పెట్టుకుంటారు కదా ఆ ఫంక్షన్ రే సార్ కి సారీ చెప్పరా బిహేవ్ చేస్తున్నావు రైట్ ఎవరిని చూసి రౌడీ అంటున్నావరా రౌడీనేరా డబ్బులేవరా సార్ ఇచ్చేస్తాను సార్ ఇవ్వ చూసావుగా ఇలాగే బిజినెస్ చేయాలి నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఎలా వదిలేను సాయంత్రం నా కటింగ్ ఇచ్చి పంపించే ఓకేనా ఏంటి ఒక దెబ్బకి ఎక్కి ఏడుస్తున్నాడు అంత నీ ట్రైనింగా ఎవడరా బుజ్జోడ నిన్ను కొట్టింది మిస్టర్ బీన్లా మొహం పెట్టావు వస్తున్నా సో సారీ వాళ్ళు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు సారీ సార్ 3 రోజుల నుంచి డెత్ సర్టిఫికెట్లన్నీ చూసి కళ్ళలో కూడా శవాలే కనబడుతున్నాయి సార్ సందేహపడే విధంగా ఈ ఏరియాలో ఏ హత్య జరగలేదు సార్ ఒకవేళ అలా జరిగినా ఏదో ఒక రిజిస్టర్డ్ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుంది బాగా చెక్ చేశాను మారితో ఏదీ కనెక్ట్ అవడం లేదు సార్ ఈ హత్య జరగలేదు సార్ దయచేసి ఈ హత్య గురించి ఇంతటితో వదిలేయండి సార్ శ్రీ బంగారం రామ్మా ఎవరొచ్చారో చూడమ్మా ఏంటి పార్ట్నర్ సాయంత్రం నా కటింగ్ పంపించమన్నానుగా ఏంటి పంపించలేదు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ చేశారా ఎవరినడుగు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు ఎవడో చూడకుండా వదలను రే అక్కర్లేదు ఏంటి వద్దంటున్నావు మన షాప్ కి ఆర్డర్ ఇచ్చి వేరే షాప్కి వెళ్తే మనం ఊరుకుంటావా వాళ్ళు వేరే షాప్ కి వెళ్ళలేదు మరి ఏమైంది పెళ్ళే క్యాన్సిల్ చేశారు ఆ రోజు నువ్వు బెదిరించినప్పుడు పెళ్లి కొడుకు భయపడి ఏడ్చాడు కదా అది చూసి ఆ అమ్మాయికి అతని మీద లవ్వే పోయిందంట అందుకే పెళ్లి ఆగిపోయింది మంచిదే కదా పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడ్చేవాడు ఇప్పుడు తెలిసిందా ఈ ఆడపిల్లలకి లవ్ అంటే అసలు విలువే లేదు ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేస్తారో ఎవరికి తెలియదు గుండెల్లో గుచ్చావు మరి నా షాప్ కి మెటీరియల్స్ కోసం నేను చాలా అప్పు తీసుకున్నాను ఈ డబ్బుతోనే నేను అప్పంతా తీర్చేద్దాం అనుకున్నాను ఆ రోజు 50% అడ్వాన్స్ ఇప్పించాను కదా దాంతో నీ అప్పు కట్టే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేసాను యా నేను న్యాయంగానే సంపాదిస్తాను ఓ ఇలా చూడు ఈ విధంగా కంపెనీ నడిపావంటే నువ్వు నయ్యా పైసా చూడలేవు నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి నీ అప్పు ఎలా తీర్చుకోవాలో నువ్వే చూసుకో వస్తాను అను ఏంట్రా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా నేనేం చేయలేదురా ఏందన్నా వచ్చిన డబ్బులు అనవసరంగా వదిలేశారండి అవును ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారేంది మా నాన్నగారికి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరో అతని పేరు రవి అనుకుంటా అను బర్డ్ రవి వెరీ బ్యాడ్ అయితే మనం ఏం చేయలేం రారా మీ ఇంటికి వాళ్ళ మాకెందుకండి బండిది బండిది బట్టలు కొనడానికి వచ్చాం తప్పగా తీడరా బయట తీసుకెళ్ళరా సార్ అమ్మ నాన్న బయటకు వెళ్ళారు పర్వాలేదమ్మా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు సార్. ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ షాప్ గాడి చేసి నే షాప్ పెట్టబోతున్నాను అంతే సార్. డబ్బు కోసమే ఏర్పాటు చేస్తున్నాం. బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. మాట్లాడకుండా ఉంటే బట్టల మీద మాత్రమే చేయాస్తాం, లేకపోతే ఏయ్ తొందరగానే తీసి పడేంట్రా సార్. సార్ కష్టపడి ఏర్పాటు చేసుకున్నాను, నా డ్రీమ్ సార్. ప్లీజ్ రేయ్ బైట సౌండ్ రేట్రా త్వరగా ఏయ్ ఆపండిరా. రేయ్ రేయ్ చెప్పండి ఆపండి ఆపండి. రేయ్ కొడరా కొడరా. రేయ్ మరి వేలన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. రేయ్ రవి, వేలన్న చెప్తేనే ఇదంతా మేము చేసాం. నువ్వు మా ప్రాపర్టీ మీద చేసావు, మేము నీ ప్రాపర్టీ మీద చేసాం. సేమ్ టు సేమ్ పప్పి సేమమ్మా. ఇది మా షాప్ అమ్మా. ఏంటమ్మా మన పార్ట్నర్షిప్ గురించి చెప్పలేదా? తమ్ముడు బ్యాట్ అదే బర్డ్ 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 రవే. తప్పించింది మేము, నీకు సంబంధం లేదు. ఊరిని మా ఏరియాకి వచ్చి వడ్డీకి ఇవ్వడం ఓ తప్పు. అన్న పర్మిషన్ లేకుండా సీనేస్తే ఊరికి వదిలిపెడతావా? ఇది మీ శాపం తెలియసేనే సింటెక్స్ క్యాను. ఊరికే సీన్ అయ్యద్దు. వేలన్న చెప్పాడు ఏమి చేయకూడదని. ఆ సాకుతో మా ఏరియాలకు వచ్చి సీన్ అయ్యాలని చూస్తే మా అన్నకు తెలుసు ఏది తప్పు ఏది రైట్ అని. బయలుదేరండి గాలి అన్న. బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్. బ్లడీ బగ్ మారే. అదేవితో ఆడపిల్ల కోసం మనం కొట్టుకుంటామా? నువ్వు కూడా పిల్లని బెదిరించాక డబ్బులు తీసుకుంటున్నావు. తను మా ఏరియా అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకుంటాను, బెదిరిస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు ముందు మీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బాయి. మరి ఇది ఇంకా పూర్తి కాలేదు. అయిపోకపోతే ఏంట్రా? పో పో, అనవసరంగా బిల్డప్ లేవు. పో మరి. చాలా థ్యాంక్స్. చూసావుగా, ఇదే ప్రొటెక్షన్. అరేంటి ఒకే చోట పెడతావు? బుద్ధి లేదు నీకు. కొత్తగా జత కలుపుతావు. పౌరుడు బ్రోకర్ పని చేస్తాను. హలో, ఎందుకు వచ్చావు? నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఈ ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరు ఇక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోడిని. అది పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మారి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ని చూడకుండా ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పని చేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్ బుద్ధుందా నీకు? పోకిరాదోలు ఉండే ఏరియాకి వచ్చి పని చేసి పెడతానంటున్నావు. ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోవాలో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను, లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది. మొహం వాసిపోయి ఉన్నాం మనం మాత్రమే కాదు, పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం? తను వస్తే కొంచెం కళకళ కళకళ అన్నా. మంచి అమ్మాయి అన్నా, ఉన్నాయి అన్నా. మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. సడన్ గా ఇన్నాళ్ళు బానే ఉన్నావుగా. సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా దర్జాగా నిలబడతారు. అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. ఏ మరి విన్నావా? ఆశగా ఉందంట. తను పావురం గురించి అంటరా బంటోడు. Donu donu donu, sunte goli. Seen seen seenu, takavaro seenu. Fanu fanu fanu, chupi naku karfanu. Gonu gonu gonu, ninni chuste nee gonu. Undrani kalletti gundello kuchate, andala nichichu antinchode. Rojave nivaite rajane nekana na mundu nigira chupinchode. Gari gari, nini sinchusi chedirali, na kannera chiripiga sarihadde. తొలిగలి నా సిగ్గు తెరా కరిగలి చెదిరలి చిరిపిగా తొలిగలి నా సిగ్గు తెరా Lawyer, husband, giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty mama, give me lifetime service warranty. I'm a lawyer, husband, giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty mama, give me lifetime service warranty. Hey, rabbit, tinkle, come and tinkle. आर के बच करा? मेरे का ना पार्टनर, मैं क्या इस्तानु? Golden manmada, आसे कमरा. Kanni veetite give me ring. Ne sokki poya soli poya vonti sagale ekki poya. Vinta untu janta tu junti teenai antu kova. Karigale, chadirale, chilipiga, ta toligale. Nasikku tera karigale, neeni samjhusi chadirale, na kanneyada. చిలిపిగా సరిహద్దే నీరా తొలిగలి నా సిగ్గు తెరా డోను 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 నీ సొంత గోలి సీను 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 కావాలో సీను ఫ్యాను 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 చూపి నాకు కాసాను డోను గాను గాను బాగుందా? నేనే కుట్టాను. థ్యాంక్స్. బాయ్ అన్నా. ఏయ్ ఏంటి నన్ను మాత్రం అనంటున్నావు? మారిని కూడా అనొచ్చుగా? ఆయన అన్న అని పిలవాలంటే నాకు న్యాచురల్గా రావాలి. ఇక్కడ 2 ఆమ్లెట్లు ఇదిగో మారే. ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ కొడుతుంది. రే ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది. నాకెలా లైన్ వేసిద్దా? హలో నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థమవుతుందిరా. అయినా మనం అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం. తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాటి మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నువ్వు చూడగా చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా చూడగా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చాననే అనుకుందాం. నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓర్ టిక్రా దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా. ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా గురు. అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రే నిద్ర మొఖం. నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాను తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నీదాల రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్ లడ్డులాగా ఉంటుంది. పట్టుకుంటే పాలు గారిపోతాయి. తలతల మెరిసిపోతుంది మరి. ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది. కంట్రోల్ చేసుకోలేకపోతుంది మరి. అదేరా అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా. ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా. నువ్వు ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు. అది మాకు తెలుస్తుంది కానీ ఆ ఎర్ర తోలుకు తెలియలేదా ఇప్పుడు ఒకడికి అమ్మ పలుకుంది రై లేకపోతే ఏంట్రా జైలు ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు మారే నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఒక మెంబర్ గా చేరువో అది కాదు మరి నీలాంటి ఒక అందమైన మొగుడు నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి కరెక్ట్ అన్న ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి మార్చి తాగేశారంటరా ఎలా అర్థమైందో చెప్పలో తెలియట్లేదురా రే మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా ఏ సమస్య ఉండదు చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్సేరా నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా రే ఇదంతా సెట్ అవ్వదురా సెట్ అవుతుంది మరి మారి స్త్రీ స్త్రీ మారి గుడ్ కాంబినేషన్ నువ్వు అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పి చూడు సమస్య అనుభవించేది తనే కదా మీరు వెళ్ళండిరా వెనకెవరు లేరు మరి ఇట్స్ మీ నిన్నేరా వెళ్ళమని నన్ను వెళ్ళరా మనం పిలుచుకొచ్చినట్టు అదే కదా హే నేనిచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా ఫిట్ కరెక్ట్ గా ఉంది చాలా స్మార్ట్ గా ఉన్నారు తెలుసా లేదు నేను నీకు నచ్చానన్నావు కదా అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా అందుకే అందుకే ఐ లవ్ యూ వాట్ ఏంటి కరెక్ట్గా చెప్పలేదా సరే ఉండి ఇంకోలా చెప్తాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ I'm so sorry. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు మీకు అలా అనిపించుంటే I'm sorry. ఓ అంటే లేదా సరే ఓకే మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం నేను అదే చెప్పాను కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు సరే ఓకే నువ్వు పని చూసుకో నేను బయలుదేరుతాను ఓకే బాయ్ హే ఆగండి ఆగండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి మీరు నచ్చలేదని కాదు ఓ అయితే నచ్చానా నచ్చారు అయితే ఐ లవ్ యు కదా లవ్ చేసుకుందాం కాదు నచ్చారంటే యాజ్ ఎ పర్సన్ గా నచ్చారు పర్సనల్ గానే నచ్చుతారు ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి బట్ మీ గురించి నాకు ఏమీ తెలియదు మీరు రోజు ఏం చేస్తుంటారు ఎలా ఉంటారు నేను ఏం చేస్తాను ఎలా ఉంటాను అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను ఆ తర్వాత వేలనని కలుస్తాను ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు వాళ్ళతో జాలీగా తిరుగుతాను ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను తర్వాత వేలనని కలుస్తాను ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు వాళ్ళతో జాలీగా తిరుగుతాను నైట్ మందేసి పడుకుంటాను అంతే నేను చేసేది అది కాదండి నేను ఎలా మీతో ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ ఓహో నాకు భయం ఉంటుంది కదా మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు లేపేద్దామా అయ్యో వద్దండి మీ గురించి నాకు ఏమీ తెలీదు మిమ్మల్ని నమ్మి ఎలా నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు ఈ మ్యాటర్ నేను తరతో వదిలేద్దాం నీ మనసును పాటు చేసుకోకు వదిలే ఓకే బాయ్ లోకానే ఏలేటి యువరాజానేనేలే నా మనసే దోచేటి యువరాణి లోక సంథింగ్ రాంగ్ ఏమైందిరా అక్కడ కాదు మరి ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు తెలీదురా ఏ నువ్వు కరెక్ట్ గా చెప్పావా రే చాలా సార్లు చెప్పాను రా అలా చెప్పకూడదు మరి ఐ ఐ లవ్ లవ్ యూ యూ అని ఇలా చెప్పాలి మరి ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా అవి మూడు మాటలు విడివిడిగానే చెప్పాలి ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదా మూడు మాటలు మరి ఒక మాట కాదా ఒక మాట కాదు ఇది నాకు ఎందుకు ముందే చెప్పలేదు శనివారం ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా తనే నీతో ఏదో మాట్లాడాలన్న ఓ ప్రేమను డెవలప్ చేసుకుందాం వచ్చావా రా 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 కూర్చో బంగారం కూర్చో రే పోరా రే నువ్వు పోరా రేపు ఉదయాన్నే రా 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 నువ్వు కూర్చో కూర్చో మందేస్తావా అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చుంటుంది మీరంతా 5 స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు. మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి అంటే మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు, ఎలా అయ్యాను అది కాదు, ఎలా అయ్యాను అది కాదు. అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, నేను కూడా. ఏయ్, నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వాళ్ళే రేప్ చేస్తారు. నేను మగ్గాడిని. నిజమైన మగాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు. అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. హత్య అలాంటిదేం లేదు. హచ్చంటే హచ్చని చెప్పలేము. హచ్చంటే హచ్చ లాంటిది, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పార్టీ సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. కానీ వాడు చావలేదు కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు. అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడింది. సెట్ అవ్వదు. రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు, ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఊపుకుండ్రు వచ్చేసింది. ఏంట్రా పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చారు? ఎందుకు అరుస్తున్నారు? సార్ వారెంట్ ఇచ్చి పంపించారు. మారి నిద్రపోతున్నాడు కదా, అరవకండ్రా, వెళ్ళి తర్వాత రండి. రే తప్పుడు చేశారంటే చంప అవతలు పడేస్తారు, విన్నావా? అన్నా వారెంట్ ఉంది, సార్ నిన్ను తీసుకురమ్మని చెప్పారు. ఎవడరా మీ సార్? అట్టమైన కథలు వస్తున్నాయని చెప్పానా? లేవరా, నేను అరెస్ట్ చేయడానికి వచ్చా. అరెస్టా? ఎందుకో? హచ్చంటే హచ్చని చెప్పలేము, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పార్టీ సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. డబ్బులు ఇవ్వరా? ఇలాగే బిజినెస్ చేయాలి. ఇంకా నా వల్ల కావట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలియదు, నేను ఎస్ఐని కలవాలి. ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక న్యూసెన్స్ కేసు ఎఫ్ఐఆర్ రాసుకోండి. నేను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఇలాంటి చిన్న కేసుల్లో అతన్ని లోపలేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీకు నాకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాడు. ఏదైనా పెద్ద మ్యాటర్లో వాడిని పట్టుకోవాలి. ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ హౌఎవర్ ఐ కెన్ సర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఒక క్లోజ్ అయిన కేసుకి సంబంధించిన పాత ఎఫ్ఐఆర్ దొరికింది. పాండు అనేవాడి మర్డర్ అటెంప్ట్. పొడిచిన వాడి డిస్క్రిప్షన్ అండ్ ఏజ్ మారితో మ్యాచ్ అవుతుంది, కానీ అది సరిపోదు. మారిని దీంతో కనెక్ట్ చేయడానికి బలమైన ఎవిడెన్స్ కావాలి. ఇందుకు నేనేం చేయాలి? ఏం పని చేసి పెడతావు నువ్వు? పావురాలు పెంచడానికి హెల్ప్ చేస్తాను. ఆయన అన్నాన్ని పిలవాలంటే నాకు న్యాచురల్గా రావట్లేదు. ఏమైంది మరి? చూసుకోండి, రాత్రి తగిన మందుకు కొంచెం కిక్ ఎక్కువగా ఉందంటే అదేవరా ఉదయాన్నే లేపి తెగ డిస్టర్బ్ చేస్తున్నారయ్యా. మంచి పని చేసావయ్యా, సూపర్గా చేసావు. నేను ఎన్నో అలరేషలేసాను, రౌడీసం చేశాను, కాళ్ళు చేతులు ఎరగొట్టాను, ఎన్నో చేశాను. అప్పుడేం కాలేదు. మొట్టమొదటిసారిగా లవ్ చేశాను. ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నారు. దట్ ఈస్ ద ఫేట్. లవ్ చే మరి, లవ్ చే మరి, లవ్ చే మరి పెట్టారా స్పాట్? కావయ్యా వచ్చి పట్టుకెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావు? ఈయన గారు చెప్పారట, ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందట. చూసావా అమ్మాయిలు ఎలా డెవలప్ అయిపోతున్నారు, మనం ఇంకా అలాగే ఉన్నావురా. ఏయ్ ఉండు, కరెక్ట్గా ఉందారా? కొంచెం రైట్. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్. మరి ఓకేనా? పర్ఫెక్ట్. ఏంటి పటాసులు కలుస్తున్నారు? ఇప్పుడు ఏమైనా పండగ? పండగేం కాదు మరి, నేను అరెస్ట్ చేస్తున్నామనే న్యూస్ తెలిసింది అందుకే. ఆరు దుర్మార్గులారా, దీపావళికే పటాసులు కాల్చరు. నేను జైలుకి వెళ్తున్నానని తెలియగానే ఎలా పటాసులు కాలుస్తున్నారో చూసారా? చించేశారా? ఏయ్ మీరు ఇక్కడ ఉండకండి రా, ఎటైనా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి బీకి పంపించేయండి. ఏంటి మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి ఈ ఏరియాలో? మాకు ఇంకెవడు మర్యాద ఇవ్వడు. చెప్పరా నువ్వెంత మాకు దిక్కేవారన్నా? సెట్ అవ్వాల, ఓవర్ యాక్షన్ చేయకు ఓకేనా? కాకినాడలో మీ మామ ఇల్లు ఉందిగా, వెళ్ళి అక్కడ తగలడు పో. సాధించావు, ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నా మొత్తం మీద సాధించావుగా. ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది, వదిలేయడం తప్పు అయిపోయింది. ఆ మాతల్ని ఎక్కడా? నన్ను చూసి ఆనందిస్తుందే. అయ్యోయ్యో అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు! మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా, పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా. చాలా బాగా ఇరికించేసింది. బండకు మేమే ఎక్కిస్తే అంత బాగుండదు. ఓ ఆ రోజు నేను చెప్పింది బాగుంది, చాలా బాగా చెప్పారు. కౌంటర్ బాగుంది, ఇక చాలు. వస్తాంటారే ఏసీ కూడా లేదా? మారి వచ్చేసారా? దారా పదవయ్యా. ఏంట్రా ఎలా ఉన్నారు? ఎప్పుడైనా బాగున్నావా? అవునాను మరి. చిక్కిపోయి ఉంటావు అనుకుంటే బాగా దొక్కలా తయారయ్యావే. బాగున్నారా మరి? నువ్వు బాగా చిక్కిపోయావు మరి. నేనెప్పుడు లావుగా ఉన్నాను అలా కొట్టనా? రే అన్నకు టీ ఇవ్వు. సరేనా? ఇంకేంటి పెద్దయినా, నేను లేకుండా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదు మరి, మన ఏరియా పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఏమైంది? వీళ్ళని రిమాండ్ పెట్టారన్నా. ఏమంటున్నావురా? నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో ఉంటే సేఫ్ కాదని నువ్వే చెప్పావు, అందుకని మేము వేరే ఊరు వెళ్ళాం. తిరిగి వచ్చి చూసేసరికి ఏరియానే మారిపోయింది మరి. ఆ పోలీసు వాడు మన మీద కారణం లేకుండా టార్గెట్ చేయలేదు మరి, అతని ప్లానే వేరు. ఏంట్రా మారిని అరెస్ట్ చేసిన విషయం ఎంత ఆలస్యంగా చెప్తున్నావు? వాడిని తీసుకెళ్లేదాకా రే బయట తీరా, వెంటనే వాడిని బయట తీసుకురావాలి. మీరు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్చ్ వారెంట్ తో వచ్చాను. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నోర్మై కెమెరాలో సర్చింగ్ చేయకముందే మీడియా ఎలా వచ్చింది? తెలీదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటారనుకుంటా. సార్ సర్చ్ చేయండి. వీళ్ళని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళగానే అన్న వెనుకున్న ఎమ్మెల్యేలు అందరూ జారుకున్నారు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరూ లేకుండా పోయారు. బండితే ఏరియాలో రౌడీజన్ అణిచేశాడని అర్జున్కి డిపార్ట్మెంట్లో మంచి పేరు వచ్చిందన్న. మన జనాలందరూ హ్యాపీ. ఆ అర్జున్ గారు తల మీద పెట్టుకుని ఊరేగారన్న. ఒకరోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు, పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఈ ఏరియాలో పని లేని జనాలకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. इष्टम वाले वी पेर् नमोद चेसुकोवच्चु मन अर्जुन गारे वच्ची अडुगुतुन्नारु कदा नम्मकंतो चेयोच्चु वेल्ली पेरु इव्वंडय्या पिलिसि पनि तानंटन्नारु कदय्या पो एल्ली पेरु इव्वपो ए शेखर वेल्ली पेरु इव्वरा नुव्वु रा नाना वेल्ली पेरु इद्दां अय्यय्य इवन्नी मनकु सरिपडवरा ఎర్ర చందనం దుంగలు ఉన్నాయి మామూలు దుంగలు ఉన్నాయి ఒక్కొక్క లారీలోను ఒక లోడ్ ఎర్ర చందనం దుంగలు ఎక్కించాలి ఒక లోడ్ మామూలు దుంగలు ఎక్కించాలి ఇదే మీ పని జనాలు ఏమీ అడగకుండా చెప్పిన పని చేశారు రెండు మూడు రోజులు ఇలాగే పని జరిగిపోయింది ప్రతిరోజు వచ్చే అర్జున్ ఆ రోజు యార్డుకి రాలేదు आ रोज रात्रि राइड जरिए गुड चेक చేసి దాని రిపోర్ట్ రెడీ చేయండి మీరు ల్యాబ్ ని రౌండ్ అప్ చేయండి ఎవరు ఎస్కేప్ కాకూడదు సార్ ఇది గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతున్న పని సార్ అవునయ్య గవర్నమెంట్ పని ఇలా మోసేసిన మిల్లులో రహస్యంగా జరుగుతుందా సార్ ఏదో రాంగ్ జరుగుతుంది కావాలంటే ఎస్ఐ అర్జున్ గారిని అడగండి ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ ప్లేస్ కనిపెట్టిన వెంటనే ముందు ఆయనకే చెప్పాం ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయమన్నారు పాదరా అరే రే ఎందుకు రా ఇలా పరిగెట్టుకు వస్తా ఆ రోజు పనిస్తానని మనలందరిని తీసుకెళ్లారు కదా వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్నారని లాక్కెళ్ళి లోపల పెట్టారు రే ఏమంటున్నారా ఆ రోజు అర్జున్ సార్ ఎక్కడ తీసుకెళ్లారు ఈ విషయం ఆయనకి చెప్పారా స్టేషన్ పోయే వస్తున్నానక ఆయన రెడ్ రోల్ లీవ్ అని నన్ను పంపించేశారు ఆ మరణాడే మన ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి ఏయ్ అందరూ జాగృతగా వినండి ఈ రోజు నుంచి మార్కెట్లో ఉన్న షాపులన్నీ రెవెన్యూవే నెల నెల మాకు రావాల్సిన మామూళ్ళు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్లో షాపులు ఉంటాయి ఏయ్ మారియే వెళ్ళిపోయాడు మీరెవరు మా దగ్గర వసూలు చేయడానికి అంతే కదా ఇవ్వడం అంత కుదరదు అర్జున్ సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా చెప్పారా అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా రే ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా రే మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం ఆ తర్వాత అసలు విషయం తెలిసింది ఆ పోలీసుడు బ్యాడ్ రవి ఇద్దరు కలిసే చేశారు మరి సార్ మీరు చెప్పారనే మా వాళ్ళందర్నీ పనికి పంపించాం ఇప్పుడేదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు అవును నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్ళాను నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చుండేవాళ్ళు కాదు కదా కొత్తగా మొదలుపెట్టాం కొంచెం సమస్య అయింది అదిగాక రైడ్కి వచ్చారు సార్ వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించాను సార్ ఓయ్ బుద్ధుందా అలా అయితే నేను ఎరుకుంటాను కదా వెళ్ళండి వెళ్ళండి సార్ సార్ మీరు మంచివారనే కదా మీకు నేను హెల్ప్ చేశాను మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు వీళ్ళ మాట వినా అసలు ఈ ప్లాన్ అంతా నాదే మారిని ఎందుకు అరెస్ట్ చేయించామో తెలుసా ఆడి ప్లేసులోకి మేమిద్దరం వద్దామని మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది అనవసరంగా ప్రశ్నలు వేయక బయలుదేరు నో ఇది నేను ఊరికే వదలను ఏం చేస్తావే ఏం చేస్తావు సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు ఏ హనుమంతో వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి సార్ ఏంటి అలా చూస్తున్నావు పాపం సార్ ఏదోటి చేసి బయట తీసుకొద్దాం సార్ రే మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి ఇక అందరూ బయలుదేరండి నిన్ను వీళ్ళని అరెస్ట్ చేయించి ఎర్ర చందనాన్ని ఏరియాని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్ పావురాలు రేసు టోర్నమెంట్లన్నీ ఆ బర్డ్ రవి కంట్రోల్ పోయినాయి మరి వాడి అక్రమాలకు అంతే లేకుండా పోయింది ఒక పద్ధతే లేదు అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు నువ్వు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిన వెంటనే వీళ్ళని దగ్గర నుంచి కబురు వచ్చింది మారి ఈ ఏరియాలో ఉండొద్దు వెళ్ళిపోమ్మని చెప్పు అదే మంచిదని చెప్పాడు వెళ్ళిపోదాం ఏంటి మరి అలా అన్నావు మరి ఇంకేమనమంటావు వేలన్నే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక మనకు అక్కడ ఎవరున్నారు మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు వెళ్ళి పావురాలను తీసుకొచ్చేయండి వెళ్ళండి బయలుదేరండి. సన్నాసి చెప్పింది విన్నావుగా, బండి తీసుకుని సామాను మొత్తం వేసుకొని రా, ఇక మేము ఆ ఏరియాకి రాము. ఏంటి సామాన్ అంతా ఎక్కిస్తున్నారు తెలియదు. మధుమోహ త్వరగా తీసుకురా. అరే జాగ్రత్తగా ఎక్కి. ఏంటయ్యా ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? మరి విడుదలయ్యాడా ఆయన? వచ్చాడా చెప్పు. దుబ్బయ్యా అందరం వెళ్తున్నాం, మళ్ళీ మీ ఏరియాకి రాము, సంతోషంగా ఉండండి. ఉన్నోరు వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందా? ఎవరే మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి, ఆ పోలీసులు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకుది మేము బతుకుతాం, ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు. ఇట్లా చూడండి రా, ఓట్లు కట్టుకొని మొత్తం బయలుదేరుతున్నారు. ఒరే సన్నాసి మీ అన్న మారి ఇంకా రాలేదా? ఎట్టాగొస్తాడు? ఈ ఏరియా కొంచెం మొహం చూపించగలరా? ఏయ్ ఏదో పనులు చేసి వచ్చి ఎగరొద్దురా. అన్న పేరైతే అర్హత మీకు లేదు కానీ పోండ్రా పోండి. ఏ అర్హత కావాలరా? ఏ అర్హత కావాలరా నీకు? డోంగ్రీ వద్దు చెప్తానా? కొట్టే తట్టుకుంటాడు. తట్టుకుంటాడు. మారి దగ్గర రోజు డబ్బులు తింటావుగా, ఇవాళ మా దగ్గర తిను. ఇదిగో నేను కొడతాను, నువ్వు తింటావు. ఏంట్రా ముసలి ఏంటి ఆయన వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? బాక్స్ బద్దలైందా, అందుకే నోరు జారొద్దు అంటారు. వెళ్ళా పోలీసుడికి చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. ఈ ఏరియా వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. వాణ్ణి నేను మాత్రమే కొట్టాలరా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు? చీరేస్తాను. ఇన్నాడా నువ్వు లేకపోవడం వల్ల మేము చాలా కష్టపడ్డాం మరి. ఆ పాపిష్టి పోలీసుడు మంచోడుగా నటించి మమ్మల్ని అందరినీ ముంచేశాడు. అంతేకాదు మరి, మామూలు వేరే 3 రెట్లు పెంచేశాడు. అందువల్ల ఎవరు బతకలేకపోతున్నాం, చచ్చిపోండి. అవును మరి, ఇన్నాళ్ళు మేము ఏమవుతామని భయపడ్డాం. ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం. నువ్వు వచ్చేసావు కదా. ఎరా రే, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు కదరా మీరు. అందులో ఈ వాసివేషన్ మహమ్మడు మరీను మీరే కదరా కావాలని వెళ్ళి ఆ పోలీసుడి చేతిలో ఇరుక్కున్నారు. అనుభవించండి. వెళ్ళండి వెళ్ళండి. బుద్ధుందరా మీకు? ఆడి పాటికి ఆడే వెళ్ళిపోయి ఉండేవాడు. అనవసరంగా ఆడితో గొడవ పెట్టుకుని ఆయన ఇక్కడే ఉండేలా చేశారు. ఛీ, వాడి ఇక్కడ ఉండి మాత్రం ఏం పీకుతాడు? వాడికి ఎక్కడ చెక్కు పెట్టాలో అక్కడ పడదాం. పావురాలన్నింటినీ మంచి కండిషన్లో ఉంచండి. ఒకసారి నేను పొద్దున్నే వచ్చి చెక్ చేసి చెప్తాను, సరేనా? రేపటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి. కరెక్ట్గా చేయాలి. సరే మరి, ఓకేనా? నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావా? నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ. మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని నాకు తెలుసు, కానీ నా వైపు కూడా కొంచెం న్యాయం ఉంది కదా. నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నేను మోసగాడికి హెల్ప్ చేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా సరే ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే. సో ఐమ్ రియల్లీ సారీ. నా అంతటా నేనే వచ్చి సారీ చెప్తున్నాను కదా, అందుకు క్షమించానని నువ్వు ఒక మాట కూడా చెప్పవా? క్షమించాను పో. వెళ్ళు. మారి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళమ్మా. మారి ఆ హత్య ఎందుకు చేశాడు తెలుసా? తను ప్రేమగా పెంచుకున్న పావురాన్ని చంపేశారు అందుకే. ఏంటి గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ కోపం రాదా? నువ్వేం చేయవా? దానికి ఏరియా జనాలందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పావురాల మీద మీరు చూపించే ప్రేమ కాస్త మనుషుల మీద చూపించొచ్చు కదా. ఎందుకు చూపించాలి? వీళ్ళ మీద ఎందుకు చూపించాలి? వీళ్ళు చూపించారు ఆయన మీద. చిన్నప్పుడు అనాథగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఆకలితో అలమటించాడే, అప్పుడెవరు ఆదుకున్నారు? ఒక్కడు రాలా. అప్పుడు తనకి తోడుగా ఉన్నవి ఈ పావురాలే. ఈ పావురాలే తనకు అన్నం పెట్టాయి. ఇవే తనకు అన్నీ. మారి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, పావురాల్ని నమ్మొచ్చు, మనుషుల్ని నమ్మకూడదు అని. దానికి తగినట్టుగానే నువ్వు చేసావు కదా. ఆ రోజు అలా చేసినప్పుడు నా వైపు కూడా ఒక న్యాయం ఉంది. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఏడకు వచ్చావో అంత బాగుండదు. తనతో ఏంట్రా మాట్లాడు, అదరా. నీ సమస్య అంటే చెప్తే చెప్పలేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు జైల్లో ఉన్న సమయంలో స్కూల్ ఫీజు కట్టాల్సిన డేట్ వచ్చింది, కానీ కట్టలేదు. ఆ తర్వాత మా స్కూల్ స్టాఫ్ నువ్వే నా ఫీజుని కడుతున్నావని చెప్పారు. నేనేం కట్టట్లేదు. నువ్వు ఎవరికీ తెలియకుండా కడుతున్నావని నాకు తెలుసు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పను. లూసు, నేను కట్టలేదు అన్నాను కదా. నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే నాకేంటి? వెళ్ళు. పోలీస్ ఆయన మోసం చేసి జైల్లో పెట్టాడా? జైల్లో నిన్ను కొట్టారా? బాధపడ్డావా? పాపం. అదేం లేదు గానీ వెళ్ళు. నేను నిన్ననలే, ఆ పోలీస్ ఆయన అంటున్నాను. ఏదో ఒక రోజు నీకు దొరుకుతాడు కదా. कीचुकोंतो पड़कोपो कोरा पोकरी వచ్చే వారం రేస్ కి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఓవరాల్ అన్ని రెడీగా ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెట్ ఎస్ఐ అర్జున్. ఏంటో తెలియట్లేదు కానీ పొద్దు నుంచి చెయ్యి కొరకొర అంటుంది. ఏందే అరే ఛీ, ఆ ఎస్ఐ అర్జున్ని బార్డర్ అవని ఏదో ఒకటి చేయాలి. మరి ఆడు పోలీస్ రా, ఆయన అర్జెంటుగా ఏమీ చేయకూడదు, ఆలోచించే చేయాలి. ఓ ఖాళీగా ఉన్నానా, ఏం తోచట్లేదురా, బోర్ కొడుతుంది, ఏదైనా పని చేయాలని ఉందిరా. పని చేయాలా? ఏసయ్యా ఈ బిడ్డను నువ్వే కాపాడాలయ్యా. ఏంట్రా? కాదు, ఇంతకుముందు ఏం పని చేస్తా ఉండేవాడివి? ఏంట్రా దందాలు చేసేవాళ్ళం, కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళం, మామూలు వసూలు చేసేవాళ్ళం, పావురాలు ఎగరేసి రేసి పెట్టేవాళ్ళం కదా. పని కిందకు వస్తాయన్నా. జైలుకి వెళ్ళాక నేను మీకు బాగా లోకు అయిపోయాను రా. కాదు మరి ఏం పని చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తాను రా. ఏమైనా చేస్తాను. అయితే మన ఏరియా మురళిలాగా బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తావా? రే పెయింటింగ్ ఎలా కుదురుతురా, అది ఆర్టిస్ట్ చేసే పనిరా, మనకి రాదురా. వచ్చిపోయే వాళ్ళని కొడతావు, పెయింట్ కొట్టలేవా? వచ్చిపోయే వాళ్ళని కొట్టేది పెయింట్ కొట్టేది ఒకటారా? మోకం చూడి. అయితే మన ఏరియా మెకానిక్ మడున్నాడే, వాడిని తన్ని తరవేసి ఆ షాప్ నువ్వు చూసుకుంటావా? తన్ని తరవడం వరకు ఓకే, కానీ మెకానిక్ పని ఎలా రా? అది ఇప్పాలి, ఇది బిగించాలి, మనకి రాదురా. ఏ పైన చేస్తానన్నా? అన్ని నాకు తెలియని పనులే చెప్తుంటే నేనేం చేయను రా. అన్నా రామకృష్ణ పిచ్చి రానక్కుందే, వాళ్ళ ఆయన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఆటో ఎత్తుకొచ్చాం, అది మన దగ్గర ఉందన్నా. దాన్ని పార్ట్ పార్ట్ గా విడగొట్టి అమ్మేద్దాం అంటావా? ఆటో నడుపుతాను రా. నోటితో చెప్తే సరిపోదు, స్టార్ట్ చేసి నడపాలి. ఇంత రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. చెప్తాను రా రా కూర్చో. చెప్పు మరి కూర్చో. ఏంటి ఏంటి సంగతి? లేదు మరి ఆటో ఏంటి ఎగతాలు చేస్తున్నావు? ఏంటి నడుపుతావు? నడుపుతావులే, ఏదో ఒకటి చెప్పరా. నడుపుతావా? నడుపుతావు నడుపుతావు. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం. ఆటో ఎక్కండి. నాకు రాకాల మరి. ఎక్కండి రా. ఇదేంటి కొత్తగా ఉంది? ఆటో కావాలా? వద్దన. ఎక్కడికి వెళ్ళాలి? డాబా గార్డెన్స్ కి. డాబా గార్డెన్స్ కి ఆటోలో వెళ్ళవా? పర్లేదు, బస్ లో వెళ్ళిపోతాను. కాదన్నా బాబు. డబుల్ డబుల్ ఎంతనా? చూస్తాను అన్నా. అన్నా కొంచెం చూసి తీసుకోండి అన్నా. సరే చూడండి రా. ఆటోనా? ఆటోనే సార్. ఎక్కరా? సార్ నేను బైక్ మీద వచ్చాను సార్. ఆటో ఉండగా వేరే ఆటో ఇక్కడ చూడు. రాబట్టే మారి మాట్లాడతారా? పోనీ 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 ఆపకుండా పోనీ. మారి నేను ఎంట్రీ ఇస్తే తీసుకోవట్లేదు. మారి నువ్వు వచ్చి ఏంటని అడుగు. మారి ఎంట్రీ టైం అయిపోయింది. మారి ఇకపై ఏ ఎంట్రీ వెయ్యొద్దని చెప్పారు. అయ్యయ్యో అదేం పెద్ద మ్యాటర్ కాదు మూర్తనని బిలు మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదే లేట్ ఎంట్రీ చేయాలంటే కొత్త ప్రెసిడెంట్ గారే నిర్ణయించాలి ఇదిగో ఆయనే వచ్చారు ఆయనతో మాట్లాడుకోండి ఏంది మరి ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి వచ్చావా టైం అయిపోయిందే ఛా ముందే రావచ్చు కదా ఓ సారీ మర్చిపోయాను నువ్వు జైల్లో ఉన్నావు కదా ఓకే ఓకే ఏందయ్యా ఏం చేద్దామంట తెలియదు సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేయడానికి అవకాశం ఉందని చెప్పాను కరెక్టే కదా రిక్వెస్ట్ చేయమని చెప్పండి ఏంటి రిక్వెస్టా ఈ పాస్ మొకన్నా ఏయ్ మరి వచ్చే సంవత్సరం చూసుకుందాం శని గొణుకుడాపో ఏయ్ ఓపెన్ గా మాట్లాడుతుంటే గొణకొద్దంట ఇక మీదట ఇక్కడ అంతా మాదే ఈసారి నువ్వు పౌరాన్ని రేసుకు పంపిస్తున్నావు రవి అవును సరే సరే కాను కాను రేయ్ ఏంద్ర ఎగతాళిగా నవ్వుతున్నావు అదే లేదు రవి వదిలే 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 రేయ్ అడుగుతున్నాగా ఏంది ఎగతాళిగా నవ్వుతున్నావని ఆ బోర్డు ఒకసారి చూడు అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా నేను పోటీ చేస్తే అది కుదరదుగా అందుకే కాను కాను రేయ్ ఏంద్ర నువ్వు రేసులో ఉంటేనే గెలవను అనుకుంటున్నావా అది లోకం అంతా తెలుసు కదా ఎందుకు గొంతు దించుకొని కన్ఫర్మ్ చేస్తావు మేము వదిలేస్తామయ్యా నువ్వు పందెం కాసుకో కాసుకో రేయ్ ఆడుకో ఎంట్రీ ఫామ్ ఏమన్నా ఈ రేసులో ఎవరు గెలుస్తాడో చూద్దాం అరే పర్లేదు రవి నేను వదిలేస్తాను నువ్వు గెలుచుకో నువ్వు పందెంకి వస్తున్నావు రేయ్ రండి ఈడేంట్రా అంత బతిమాలుతున్నాడు అదే కదా ఏయ్ మీ ప్రెసిడెంట్ చెప్పేశాడుగా ఎంట్రీ వేసేయి నిన్ను గెలిపించాలని వాడిని పందెంలో పాల్గొనకుండా చేశాడు నిన్ను ఎగతాళి చేస్తే నువ్వు ఇలాగే చేస్తావని ముందే పసిగట్టి కరెక్ట్గా చేశాడు నువ్వే వాడికి ఎంట్రీ ఇప్పించావు దాని గురించి వదిలే ఆడి పౌరానికి 3 నెలలుగా ట్రైనింగ్ లేదు స్పెషల్ ఫుడ్ మెడిసిన్ అన్ని ఏర్పాటు చేయడానికి చేతిలో డబ్బు కూడా లేదు మన పౌరానికి ఇంపార్టెంట్ మెడిసిన్ టానిక్ అవి ఇచ్చి రెడీగా పెట్టాం తెలుసు కదా 4 నెలల ముందే ట్రైనింగ్ మొదలెట్టాం ఈ ఏడాది మనమే గెలుస్తాం ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా చేస్తూనే ఉన్నావుగా అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా గెలవలేదు నువ్వు ఎదుటి వాడి బలాన్ని తెలుసుకుంటేనే వాడిని ఓడించగలవు వాడు ఎంత లేటుగా ట్రైనింగ్ మొదలుపెట్టినా కేవలం మంచినీళ్ళు ఇచ్చి పెంచినా వాడి పవరమే గెలుస్తుంది అదే మారి అందుకనే వాడికి ఎంట్రీ ఇప్పించకండి అని చెప్పాను ఏ మీకేం తెలుసు పౌరాల గురించి నువ్వు కావాలంటే చూడు రేస్ టైం దగ్గర పడే కొద్దీ ఓడిపోతామేమోనన్న భయంతో నువ్వు నా ముందు వచ్చి నిలబడతావు ఇది ఖాయం ఏమండే పావురాలకి గింజలేసి వాటిని అలాగే చూస్తుంటే అటు కడుపులో నొప్పి వచ్చింది సరిగ్గా తినవు అన్నా ట్రైనింగ్ ఇమ్మన్నా కదన్నా పావురాలన్నీ రెడీగా ఉన్నాయన్నా అతను ఎందుకు కొడుతున్నారు అతను రావద్దని చెప్పాడు నేనే వినలేదు మీరెవరికీ తెలియకుండా మంచి పనులు చేస్తున్నారు ఆ కవిత అనే అమ్మాయికి ఎవరికీ తెలియకుండా మీరే కదా స్కూల్ ఫీజు కడుతున్నారు ఎవరికి మన కీచు గురించి కవితగా అన్నా చెప్పనే లేదేమన్నా ఒక మంచి పని చేస్తూ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు మీలో కూడా నిజంగా ఒక మంచి మనసు ఉందని నేను ముందే గ్రహించాను ఇప్పుడు నా కళ్ళతో చూశాను అచ్చాలు మీరు వెళ్ళు వెళ్ళు అని విసుకున్నా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను ఇంతవరకు చేసిన హెల్ప్ చాలుగానే ఇప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు నీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకింత ఇష్టం చెడ్డ మనసున్న మంచోడిగా ఉండడం కంటే స్వచ్ఛమైన చెడ్డోడిగా ఉండిపోతాను ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసురా ఒక్క కొట్టు కూడా ఇదిగోండి అన్నా నమస్తే అన్నా తీరా వరా ఏంట్రా చూపు ఏమిస్తున్నారయ్యా మీరంతా ఆటో వాళ్ళందరూ ఇచ్చేసారు కానీ వాడు మాత్రం ఇంకా ఇవ్వలేదు మారి ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు దాని ఎందుకు ఇవ్వలేదు వాడు యూనియన్లో చేరనని చెప్పేశాడు వాడు చెప్తే నువ్వు వదిలేస్తావా రే డబ్బు ఇవ్వు మర్యాదగా ఇచ్చేయి లేదంటే లాక్కోవాల్సి ఉంటుంది day. Hey, yalla. Hey, bora. इकड्ची सेफ मन एंत पर्वे मारी वो अदे मारी रे इंका वाड़की भयपड़ुतुन्नारा पट्टी नालुगु पीकी ईड्चुकुरावाल्सिंदे कदा एनकें चेप्ताडु तनुलु तिनेदि मनमेगा आ एले सर एले ए वदिलेवय्या आडొక్కడే ఊపతే ఏం జరుగుద్ది అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం అందులో మనకి రాబడ వస్తుంది వాళ్ళే కష్టాల్లో ఉన్నారు మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఒక్కడివ్వకపోయినా కూడా అందరికీ మనమంటే ఉన్న భయం పోతుంది అది జరగనివ్వకూడదు రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి రేయ్ నేను జైలుకెళ్ళక ముందు చేంజ్ కాస్త వెయిట్ గా ఉన్నట్టు అనిపించేవి ఇప్పుడేంట్రా ఇంత లైట్ గా ఉన్నాయ్ ఏం వేసుకొని తిరిగాడనా వేసుకొని తిరిగావా ఇంట్లో వేసుకొని తిరిగాను మరి ఈ బిల్లునేలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడివి నువ్వు అక్కడవే అన్న ఎవరో చూడు ఏయ్ ఏంటయ్యా మన మారి ఆటో నడుపుతున్నాడా ఏంటో ఈ ఏరియాకి వచ్చి రౌడీజం చేస్తాడు గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు ఏం మరి మామూలు అడిగితే ఇవ్వనన్నావట ఏంటి ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా ఇప్పుడు నువ్వు ఏమీ లేవు ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గేసుకొని వచ్చారు బండిని బండిని ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే ఉండకూడదు కింద పడేరా దమ్ము రేయ్ వేరా మరి ఏ గొడవలకి రాడు సార్ ఏంట్రా జారుకుందాం అనుకున్నారా चाल चाल आपंड रे इक मीद इकड़ नेनेरा अर्थमैंदा वेंटने नी पावरालनी तीसुकोनी पारिपोयि बतिकिपो लेकपोते चच्चिनट्टु इक्कडे पडुंडु नाकु बोर कोट्टिनप्पुडल्ला वच्चि निन्नु चितक्कोट्टि वेल्तानु इक मीद नुव्वेरा ना पंचिंग बैग पे सिगरेट एवरा అదేంటే ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు ఏదో ఒక రోజు మెలుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కొడితే టక్కున చచ్చదు ఒక రోజు డ్యూటీలో ఉండగా వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడి పొగరు యూనిఫామ్ తీసుకొచ్చి నిలబడం మనం ఇక చేతులు కట్టుకోవటం మా వాళ్ళ కదా మరి నువ్వు అని ఒక మాట చెప్పు వాడి సంగతి మేము చూసుకుంటాం ముందు వేలన రిలీజ్ చేయించాలరా ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలన రిలీజ్ చేస్తాడు వదలండి అయ్యా నన్ను వదలండి రా 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 మరి నాకేం తెలియదు మరి వాడేంటో తెలియక హెల్ప్ చేశాను అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను నేను అతను మనిషిని కాదు ఏయ్ వాణ్ణి లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా చెప్పు అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మరి ఆత్మ నువ్వు చెప్పకపోతే నీ ప్రాణమే పోతుంది పర్వాలేదా చెప్పోయా వాళ్ళ లారీలో వచ్చే రూట్లేవి నాకు తెలియదు మరి కానీ ఒక మ్యాటర్ తెలుసు మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు కస్టమ్స్ ఆఫీసర్లో ఉన్నారు బాగా ఇరుక్కున్నాం Sir, we got it, sir. అంటే ఏంటి దొంగలు దొరికానా షిట్ ఓపెన్ ద డోర్ వెరీ హెల్ ఏంటంటే హెల్ అమ్మా బుల్షిట్ హలో సార్ స్టేషన్ ప్రెస్ మీడియా వచ్చారు మీరు ఏమైనా రమ్మని చెప్పారా ఏంటి ప్రెస్సా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఇస్తాం ఎంక్వైరీ జరుగుతోంది సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్ అరే రే అర్జున్ సార్ వచ్చేసారు పట్టుకోండి పట్టుకోండి ఆయన పట్టుకోండి ఫోటో తీసుకోండి అమ్మా ఏవేవో చేసేసి ఏవీ తెలియనట్టు వస్తున్నారు చూసారా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అర్జున్ సార్ మా పని అంతా మీరే చేసేసారు ఇంకా ఏమేం చేస్తారు సార్ అబ్బో చాలా చేస్తారు సార్ కీప్ అప్ ద గుడ్ వర్క్ థ్యాంక్ యూ సార్ త్వరలోనే కనిపెడతాం ఏం జరుగుతుంది ఇక్కడ సార్ ఇదంతా మీ పనే కదా సార్ గ్రేట్ సార్ మీరు ఉదయం నేను వచ్చి చూసేసరికి ఎర్రచందనపు దొంగలు స్మగ్లింగ్ కుర్రాళ్ళు వరండాలో ఉన్నారు సార్ సరే అలవాటు ప్రకారం మీరే పట్టుకుని ఉంటారని నేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సార్ సార్ ఎటు చూడండి నేను పట్టుకోలేదయ్యా వేరే ఎవరు పట్టుకుని ఉంటారు ఎలా సార్ ఎప్పుడు మీరే కరెక్ట్ గా పట్టుకుంటున్నారు కిలాడి సార్ మీరు కదా మరి ప్రతిసారి ఈయనే కరెక్ట్ గా పట్టుకుంటుంటే నాకెందుకో ఈయనే ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడేవో అనిపిస్తుంది అరే ఛీ ఆయన చాలా మంచోడరా ఏంట్రా మన సరుకు మన స్టేషన్కే వచ్చిందని చూస్తున్నారా మీ మనుషులే మీ కంట్రోల్లో లేరు ఆఫీసర్ దీనివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు ఎర్రచంద్రాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు సరుకు మాత్రమే దొరకలేదు ఆఫీసర్ సరుకుతో పాటు మీ మనిషి దొరికాడు గట్టిగా పీకితే నాలుగు నిజాలు చెప్పాడు ఆ నిజాలని రెవెన్యూ ఆఫీసర్కి చెప్పడానికి రెడీగా ఉన్నాడు చెప్తే మీ పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు ఇక్కడ పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు రే ఈ దోమే కదరా నేను నిద్రపోతుంటే నన్ను కుట్టేసి పారిపోయాను నేను నీకేం చెప్పాను ఏదో ఒక రోజు నాకు దొరికే ఉంటే పట్టును కొడితే టక్కును చేస్తావని చెప్పానా లేదా పోయింది మరి కదా నీకేం కావాలి వేళ నన్ను రిలీజ్ చేయి అదలా సాక్ష్యాలతో అరెస్ట్ చేశాం సార్ ఏంటి సార్ మీకు నేర్పించాలా సార్ ఏదో పనులు మీ వాళ్ళలో ఎవడో ఒకరిని సరెండర్ రమ్మని అరెస్ట్ చేసి వేళ నన్ను వదిలేసేయండి సార్ లేదంటే సన్నాసే ప్రజెంట్ సార్ ఏలేదు ఉన్నావా అని చూసాను సార్ ఎలా సార్ సూపర్ గా పట్టుకున్నాడు సార్ సార్ మీరు వచ్చిన తర్వాత సార్ మా ఏరియా చాలా బాగుంది మెల్లగా అడగండి అయ్యా సార్ అందరికీ సమాధానం చెప్తారు సరేనా అయితే నేను వెళ్ళొస్తాను పోలీస్ ఆఫీసర్ వేలును రిలీజ్ చేయాలా అటువంటి పని చేయద్దయ్యా నువ్వు ముందు నుంచే శత్రువే కానీ నేను తనతో ఉండి మోసం చేశాను నా మీద చాలా కోపంగా ఉంటాడు అంతేగా సార్ వేలు బయటకు వచ్చాడంటే మారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది దానికి నేనేం చేయనయ్యా నన్ను లోపలికి వెళ్ళమంటావా మీ వాడే తిన్నగా వెళ్ళి వాడి చేతిలో ఇరుక్కున్నాడు మిమ్మల్ని చేయమన్నది ఈ ఒక్క పని అది చేయలేకపోయారు ఇప్పుడు చూడు ఏమైందో ఊరికే టెన్షన్ అవ్వద్దు దొరికిపోతే అందరం లోపలికి వెళ్ళిపోతాం అందుకేనయ్యా చెప్తున్నాను వేలుని రిలీజ్ చేసి తీరాలి వేలు జైలుకి వెళ్ళాక అతనుకున్న పొలిటికల్ సపోర్ట్ అంతా పోయింది కదా ఇప్పుడు బయటకు వచ్చినా వాడొక్కడు పోలీసోడి మీద చేయి చేసుకోలేడు వదిలే చూద్దాం నువ్వు పోలీస్ ఓకే మమ్మల్ని టార్గెట్ చేస్తే అది మీ కర్మ ఏంటి సార్ సెపరేట్ చేసి మాట్లాడుతున్నారు ఏయ్ ఇప్పుడు కూడా ఇరుక్కుంది మీ వాడే మిమ్మల్ని ఇరికించి నేను తప్పుకోగలను తెలుసుగా నేను అలా చేయనందుకు సంతోషించండి ఇక మీద నా సరుకుని సేఫ్ గా తీసుకురావడానికి ట్రై చేయండి ఏంటనా ఇలా మాట్లాడుతున్నాడు రోజు రోజుకి మర్యాద తగ్గుతున్నట్టుంది వీడి దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఆ రోజే వెళ్ళొద్దని చెప్పారు కదా నా మాట విన్నావా నీకేం కాలేదు కదా నాకేం కాలేదన్నా బావున్నాను ఎలా రిలీజ్ అయ్యారు బాబు వేలనని ఫస్ట్ రిలీజ్ చేశారు ఆ తర్వాత అదే కేసు అని చెప్పి మమ్మల్ని అందరినీ రిలీజ్ చేశారు మేమంతా మారి వల్లనే బయటపడ్డాం అలాగా నువ్వు విడుదలయ్యేవని వినగానే అనుకున్నాను నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తావని కానీ ఈ ఎవిడెన్స్ ఎందుకు ఉపయోగించావురా అంత వేస్ట్ అయిపోయింది నువ్వు జైలు నుంచి బయటికి రావడమే ముఖ్యం కదన్నా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లేవనుకో వాడిని ఎలాగైనా ఆడుకోవచ్చు అసలు టోటల్గానే లేపేయచ్చు నిన్ను అరెస్ట్ చేసి లోపలెట్టాడు వాడిని అలాగే వదిలేస్తానా వాడిని నా చేతులతో నేనే వేస్తాను అదంతా వదిలేయన్నా తెల్లారితే దీపావళి నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసావు ఇక నుంచి ఏరియాలో మన హంగామా ఎలా అదిరిపోద్దో చూడు చాలా సంతోషం నీ వల్లే మన వాళ్ళందరూ బయటకు వచ్చారు ఏళ్ళెవరు బయటికి తెచ్చారు నేను బేలనే బయటికి తెచ్చాను వీళ్ళంతా పండగ ఆఫర్లో వచ్చారు బయలుదేరు 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 చూసావా మర్యాద అడగకుండా ఇస్తున్నారు హౌ ఇస్ గోయింగ్ అండా ఫైన్ రా టేక్ ఏ హై ఫైరా కూల్ వాట్ అ ఫూల్ వచ్చేసారా ఇక దీపావళి దీపావళి కొట్ల వసూలు చేయండి రా ప్రేమ్ రోడ్డు ఆ సైడ్ వాళ్ళ దగ్గర తీసురా ఏంటయ్యా వీళ్ళు మళ్ళీ వచ్చారు రే డబ్బులేరా అన్నా దీపావళి టైం అన్నా నీకు దీపావళి అయితే నన్నేం చేయమంట డబ్బులేరా డబ్బులు తీసురా అన్నా డబ్బులు ఇవ్వండి టైం ఏంది ఇంటికి వెళ్ళాలి ఏంటి మరి ఎప్పుడు తీసుకునేదే కదా పాపం అది అన్నా నువ్వన్నా ఇవ్వనా తమ్ముడు పాపరాయుడు మూసుకొని వెళ్తావా లేకపోతే ఓ పటాస్ తీసి పంచులే ప్రేమ పాపం మనం ఎప్పుడు తీసుకునే తింటే ఇదంతా తిరిగి వాళ్ళకే ఇచ్చేయండి హ్యాపీ దీపావళి ತಪ್ಪಲ್ಲೇ ಉನ್ನ ನಮ್ಮೆ ರೂಟ್ ರೈಟ್ ಐನ ಮನಿಷಿ ಗೆಟ್ ಔಟ್ ಕೊಂಚಂ ರಾಂಗ್ ಅಲ್ಲೇ ಉನ್ನ ನೇನೆ ರೈಟ್ ಮಾರಿ ಸ್ಟೈಲ್ ಆಫೀಟ್ ಅರೆ ಮನಪೂರಿ ಲೈಟ್ ಮಾರಿ ಗ್ರೇಟ್ ಪೊಲೀಸ್ ಕೊಡಕಾರ ಸಲ್ಯೂಟ್ ಕುಟ್ಟೆ ನೆ ಕರೆಕ್ಟ್ ಏಕುಂಟೆ ರಿಪೀಟ್ ಈಗ ಪೈನ ಮಚ್ಚಿ ನೈಬು ಇಸ್ಟಾಟು కూర్చోబోతే కుమ్మె ఊరిలోన నిలిచేగా నడవాలి దారిలోన నిజమున్న రుజువడిగే లోకల్లోన ఒంటరిగా బ్రతకడమే సుఖమేరన్నా అలలా వచ్చా కలలా పోతా సొంతం ताने पिलिचे कुहना बंधों देनी कंटा तपल्ले उन्ना नम्मे रूट रईट अयिन मनिषि गेट औट कोंचें रांग अल्ले उन्ना नेने रईट मारी स्टैल आफीट భీమిల్లో ట్రైన్కి పంపించిన పావురాలు అన్నీ వచ్చాయా? 50 ఉదయం 20 తిరిగి వచ్చినాయి. మారీ పావురాలు 30 వదిలాడు, 30 తిరిగి వచ్చినాయి. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా, రేస్ దగ్గర పడినప్పుడు నా హెల్ప్ కోసం వస్తావని. నువ్వు నాకేం చేయగలవు? పావురాలు ఉంటేనే కదా రేస్ గెలవడానికి. అదేం వద్దు, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఈ పావురాల పందెంలోని సీరియస్నెస్ నీకు తెలియదు. రే కొంచెం చూసుకోరా, సెడగొట్టేలా ఉన్నాడు. అర్జున్ సార్ మా కోసం ఎంతో చేశారు, ఈ విషయం మాకు వదిలేయండి. మీకోసం చేస్తున్నానని ఎవర్రా చెప్పింది? వాడికి నెప్పెట్టాలి, నెప్పెట్టే చోటే కొట్టాలి. రవ్వెన్న అడగకుండా ఏం చేయకండి సార్, ఆల్రెడీ చేసేసారు. मारी, 10 పౌరాలు చనిపోయాయి మారి. మనం లేని సమయం చూసి వచ్చి తగలబెట్టి వెళ్ళారు. శ్రీదేవి మారి బోను ఓపెన్ చేసి పౌరాలన్నింటినీ కాపాడింది. శ్రీదేవి కనుక చూసుండకపోతే మొత్తం పౌరాలన్నీ చనిపోయి ఉండేవి. కాపాడడానికి వచ్చిన తనకి చేతులన్నీ కాలాయి. వాళ్ళు గూళ్ళు తగలబెట్టడం ఈ అమ్మాయి చూసిందన్నా. ఈ అమ్మాయి రాకపోతే మొత్తం చచ్చాయన్నా. అన్నా, కాలిపోయిన గూళ్ళకు మళ్ళీ పావురాలు రావంటారన్నా. పాపమై భయపడి ఉంటాయి. ఇక మన పావురాలు తిరిగి రావన్నా. మరి నేను ఒకటి చెప్తే కోపగించుకో కదా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మరి. మనం ఉండి ఏమిటి ప్రయోజనం? మనం ఎందుకు కష్టపడాలి? వేళని వచ్చేసాడు కదా, ఆయన పోలీసులు చూసుకుంటారు. ఇలా పోరాటం వల్ల మనకేమిటి లాభం? పగుంటే మనమే తీర్చుకోవాలి. ఆ పావురాలు పాపం అవే చేసినాయి. వెళ్దామంటేనేమో నువ్వు వినవు, కానీ నిన్న ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నావు. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే సన్నాసి, సామాన్లన్నీ సర్దేసి బండి రెడీ చేయపోరా. వెళ్ళరా. సని, అలా చూడు. నిప్పు పెట్టిన పోనికి పావురాలు రావన్నారు. ఇప్పుడు ఎలా వచ్చారా? ఇది మన చోటని వీటికి తెలిసింది, నీకు తెలియలేదు కదా. దీన్ని ఈ రోజే ముగిస్తాను రా. నేను చెప్పాను కదా ఏం చేయొద్దని. మనమే నిప్పెట్టామని అందరికీ తెలిసింది. నన్ను పావురాలు పోటీలో రాకుండా బ్యాన్ చేస్తారు తెలుసా? ఏయ్, అయితే దానికి ఏం చేయమంటావు? పరువు పోయింది. ఇకపై వీడి వల్ల మనం రేస్కి వెళ్ళలేవరా. ఏ, ఎందుకు అరుస్తున్నావు? ఇన్ని రోజులు నేను చెప్పింది చేయడం వల్లే కదా అంతా నీకు ఫేవర్గా జరిగింది. రేస్కి వెళ్ళకపోతే ఏంటి పెద్ద? ఊరికే పావురాలు పెట్టి ఆడుకుంటున్నారు. అదంతా నీకు తెలీదు. మా తాతల నుంచి ఆడుతున్న రేస్ ఇది. ఆడి చెప్తే నువ్వు నిప్పెట్టి వచ్చేస్తావా? అన్నా, ఊరికే చేసేసుకోకన్నా. నువ్వు వస్తా బినామీవే. ప్లాన్లన్నీ వేసేది ఎవరు? మన అర్జున్ సారే కదా. ఓ, మీరంతా ఆడికి సపోర్టా? పిచ్చేది వల్లారా. ఏం చేశారో తెలుసా? మారి పావురాల మీద చెయ్యెత్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడు సరైన సమయం కోసం కాసు కూర్చున్నాడు. ఈ నుసుగులు పొదిలేసావు. వస్తాడు చూడు మొగుడు. మరి నేను చెప్పేది విను మరి మరి వద్దు మరి నువ్వు పోలీస్ అన్న ఒకే ఒక కారణం వల్లే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను ఎప్పుడైతే నా పావురాల మీద చేయేసావో నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా పిరికి నా కొడక మరి తిరిగి తీసమరి आगो मारी सेपे दिन मारी आगो मारी ने सेपे दिन मारी सेपे दिन నేను వద్దని చెప్పాను ఆ పోలీసుడు బెదిరించి ఇదంతా చేశాడు నీ పావురాలు కూడా తగలబెట్టడానికి నాకు ఏ సంబంధం లేదు ఆడు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు నువ్వు ఎక్కడ చెప్పనా ఎప్పుడు చెప్పనా నేను చెప్తాను రేయ్ నేను మంచోడిని నమ్మను నీలాంటి నీచుడిని ఎలా నమ్ముతానురా చెప్తావా నన్ను చంపేసి నువ్వు జైలుకి వెళ్తావా పాత గొడవల్లో నువ్వు వాడిని వేసేసావని చెప్పి నిన్ను పర్మనెంట్గా లోపలికి పంపిస్తాను ఎంత మంచి చేశావురా వాడిని నమ్మొద్దంటే విన్నావా నువ్వు కాలేదు కదా అదేంటి ఎప్పుడు అంటూ ఉంటావే చీరేస్తానని ఇప్పుడు చూసావుగా నేను నిన్ను చీరేశాను రా ఇకపై జీవితాంతో నీకు జైలేరా కత్తి ఏయ్ ఏం చేస్తున్నారా మీరు మనం పట్టుకోవాల్సిన ఇదన్న కాదు వాడిని పట్టుకోండి ఓకే సార్ ఆపోయా నువ్వు చేసిందంతా అతను నాతో చెప్పాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన వాళ్ళనే పెట్టేశాం నాకు మళ్ళీ పవర్ రాబోతుంది ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఎస్ఐ అర్జున్ గురించి పూర్తి వివరాలు తెలిసిన ఒక వ్యక్తి అయ్యా మీరు మారి ఉండగా నాకెందుకయ్యా భయం నేను అన్నీ ఓపెన్గా చెప్పేస్తానయ్యా రే ఎవనో అది చీరేస్తావా బాగుంది బాగా చేసావు అదే బా అన్నావు తర్వాత నువ్వు బయటికి రాకు ఏంటే లోపలే ఉండు అదే నీకు సేఫ్టీ स्मग्लिंग संबंधी इंस्पेक्टर अर्जुन ने आदाय पन्नु अधिकारुलु अरेस्ट चेशारु। మంచివారా చెడ్డవారా అని నాకు ఇంతవరకు అర్థం కాలేదు। అందులో డౌట్ ఏ ఉంది? నేను చెడ్డోణ్ణే। మంచివాడిని నమ్మలేం। అతను ఎప్పుడైనా చెడ్డవాడిగా మారొచ్చు। మంచివాడిలా నటిస్తూ చెడ్డ పనులు చేసేవాడిని అస్సలు నమ్మకూడదు। కానీ ఓపెన్ గా నేను చెడ్డవాడిని చెప్తూ కొన్నైనా మంచి పనులు చేసేవాడిని నమ్మొచ్చు। నేను మిమ్మల్ని నమ్ముతున్నాను। అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఇంతకు ముందు తప్పుగా అనుకున్న ఒక విషయం ఇప్పుడు నిజమైందేమో అని ఒక ఫీలింగ్। నేను సీరియస్గా చెప్తున్నాను, నిజంగా ఇప్పుడు మీరు నాకు నచ్చారు। అయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు। ఈ లవ్ గివు మన క్యారెక్టర్కి సెట్ అవ్వదు। నాకు ఈ పౌరాలు ఉన్నాయి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బోర్ కొడితే గొడవ పడడానికి ఏరియా జనాలు ఉన్నారు। నేను ఇలాగే జాలీగా ఎప్పటిలాగే ఉండిపోతాను। నువ్వు మళ్ళీ ఆలోచించుకో, మనం కావాలంటే మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదాం। ఓకే।